హలో వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ కాదు పాడ్కాస్ట్ సారీ సారీ రాంగ్ ఇంట్రొడక్షన్ అందరికీ నమస్కారం మా ఎపిసోడ్కి స్వాగతం నేను మీ హోస్ట్ పృథ్వీ నాతో పాటు కోస్ అండ్ల కూడా మనతో ఉన్నారు ఇవాళ మెలడీ బ్రహ్మ మణి శర్మ గురించి మాట్లాడడానికి మనతో పాటు పోస్ట్ మార్టం కాదు కాదు రోస్ట్ మార్టం పాడ్కాస్ట్ నుంచి నిఖిత్ సాయి జాయిన్ అయ్యారు ఒకవేళ రోస్ మార్టం గురించి మీకు తెలియకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ప్లీజ్ గో అండ్ చెక్అవుట్ దేర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు యూట్యూబ్ స్పేస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ యూట్యూబ్ ఛానల్ అని మేము నమ్ముతాము సో వాళ్ళు చేసే కంటెంట్ చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ దే ఆల్సో హ్యావ్ ఎ పాడ్కాస్ట్ కాల్డ్ పాయింట్ ఏంటంటే ఆ పాయింట్ ఏంటంటే పాడ్కాస్ట్ ఇస్ స్ట్రీమింగ్ ఆన్ స్పాటిఫై అండ్ అదర్ ప్లాట్ఫామ్స్ అండ్ యూట్యూబ్లో కూడా ఉంటుంది సో ఆ లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉంటాయి సో ఇవాళ ఎపిసోడ్లో ప్రిడామినెంట్లీ శర్మ గారి సాంగ్స్ గురించి మాట్లాడాము ఆయన ఎర్లీ కెరియర్లో ఆయన కాంపోజిషన్స్ ఓవర్ ద టైమ్ కమర్షియల్ సినిమాలకి ఆయన ఇచ్చిన చార్ట్ బస్టర్ సాంగ్స్ అండ్ మధ్యలో ఆయన అంత పాపులర్గా ఉండకపోవడం అండ్ లేటర్ ఇప్పుడు ఇప్పుడు ఆయన మళ్ళీ రివైవ్ అవ్వడం సో వీటన్నిటి గురించి మాట్లాడాము సో పాడ్కాస్ట్లో మెన్షన్ చేసిన లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉంచాము సో ప్లీజ్ చెక్ ఇట్ అవుట్ అండ్ మధ్యలో ఒక చోట మహర్షి సినిమా గురించి లిఖిత్ సాయి మాట్లాడారనమాట సో అది ఎందుకు అలా అన్నారు అని చెప్పేసి ఆయన ఒక ఆయన ఒక వీడియో కూడా చేశారు విచ్ ఇస్ ఇన్ దర్ రోస్ట్ మోటమ్ యూట్యూబ్ ఛానల్ ఆ లింక్ కూడా కింద ఉంటుంది ప్లీజ్ ప్లీజ్ చెక్ దట్ వీడియో అవుట్ సో యాజ్ ఆల్వేస్ హ్యాపీ లిస్నింగ్ సో నాకు ఫస్ట్ గుర్తున్న మణిశర్మ మెమరీ అంటే ముందు ఎప్పుడో పాడ్కాస్ట్ చెప్పాను సో ఇందిరా సినిమాకి నేను సంధ్యాలో ఫిఫ్టీ ఫిఫ్టీఎత్ డే ఎప్పుడో వెళ్ళాను టికెట్లు దొరకలేదు మా నాన్న బ్లాక్ లో తీసుకెళ్ళాడు ఆ ఇంటర్వెల్ సీన్ లో ఆ వెనకాల బ్యాక్ మ్యూజిక్ ఉంటుంది కదా అంటే మా నాన్న పెద్ద చిరంజీవి ఫ్యాన్ సో ఆబ్వియస్లీ అంత చిన్నేజ్ లో కాబట్టి రబ్ ఆఫ్ అయిపోతుంది చాలా ఇంకా అట్లా నాకు ఐకానిక్ గా గుర్తుంది అనమాట ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇది యా సో లేటర్ ఆన్ నాకు తెలిసింది ఏంటంటే మనీ శర్మ మ్యూజిక్ ఇచ్చాడు అని సో నాకు ఫస్ట్ గుర్తున్న మనీ శర్మ మెమరీ అంటే ఆ ఇంద్రా సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా సేమ్ అట్లానే నాది వెరీ సిమ్లర్ సో దిస్ దిస్ పాయింట్ ఆఫ్ వ్యూ టాకింగ్ అబౌట్ ఎట్లా అంటే మనము ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనం టెక్నీషియన్స్ చూడటం స్టార్ట్ చేస్తాం రైట్ బి లైక్ ఓకే ఎవరు కెమెరా ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు సో వన్ ఆఫ్ ద ఫస్ట్ లైక్ నేను స్టార్ట్ చేసి నోటీస్ చేసింది మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు బికాజ్ నాకు మా అమ్మ ఆబ్వియస్లీ పాటల ఫెనాటిక్ సో నాకు అట్లా ఇట్ రబ్డ్ ఆఫ్ ఆన్ సో ఐ రిమెంబర్ ఇది బాలు ఆల్బమ్ వచ్చిండే ఆ టైమ్ లో అండ్ ఆబ్వియస్లీ మా ఇంట్లో ఫుల్ పవన్ కళ్యాణ్ మేనియా నడుస్తుండే మా అమ్మ వాళ్ళ వైపు సో బాలు ఆల్బమ్ వచ్చింది అండ్ రిమెంబర్ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మొత్తం ఆల్బమ్ అంతా చాలా బాగుంటది సో బాలు ఆల్బమ్ మొత్తం వినేసిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ టైం ఐ రిమెంబర్ సిడి అదేదో ఒకటి వస్తుంది ఇట్లా లిరిక్స్ ఉంటాయి అని పెద్ద మొత్తం సిడి ఉంటది అఫీషియల్ దాని వెనకాల దిప్పి చూస్తే దాంట్లో మ్యూజిక్ డైరెక్టర్ మనీష్ శర్మ అని చూస్తున్నాం మనీష్ శర్మ ఎవరు మహేష్ మస్తు పాటలు అది అని చెప్పి అప్పుడు దట్స్ వెన్ ఐ రికగ్నైజ్ దట్ ఓ నేను చాలా పాటలు ఏవైతే నేను ఇష్టపడ్డాను ముందు

ఒకటి బాస్ ఇంకోటి సూపర్ స్టార్ మహేష్ బాబు అండ్ థర్డ్ వన్ ఇస్ పవన్ కళ్యాణ్ ఎందుకు త్రీ సెపరేట్ మెమరీస్ అంటే ద ఫస్ట్ థింగ్ వాజ్ శాండీ అన్నట్టు ఇంద్రాది ఆ సాంగ్ అండ్ ఇంద్రాలో స్టెప్స్ చిన్నప్పుడు నేను ఆ పాటలు విని వేసేవాడిని అంట చిన్నప్పుడు సో అంటే ఐ డోంట్ ఐ నేను ఇప్పుడు పెద్ద డాన్సరింగ్ కాదు కానీ ఏంటంటే చిన్నప్పుడు పాటలు విని డాన్స్ చేయడం అనేది కామన్గా ఉండేమో కానీ చిరుగాలి పాటకి ఒక చేతి స్టెప్ ఉంటుంది చూడు మా హెల్ప్ అవ్వది ఇంకా స్పెసిఫిక్ ఉంటుంది అది చేసేవాడిని అంటే ఆ పాట వచ్చిన ప్రతిసారి టీవీ ముందుకెళ్ళిపోయి ఆ పాట డాన్ చేసేవాడిని అంటే ప్రతితో చూపిస్తున్నారు ఫ్యూచర్లో వీడియో పెడితే పక్కా ఇంకో ఇంకోడ్ చేసి అప్పుడు అప్పుడు డాన్స్ పెట్టుకుందాం ఇన్స్టాగ్రామ్ విత్ పవన్ కళ్యాణ్ ఎందుకంటే ఆయన సాంగ్స్ అంటే పవన్ కళ్యాణ్ ఫిల్మ్ సాంగ్స్ అయితే లైక్ కాన్స్టెంట్లీ వినేవాడిని అంటే చిన్నప్పుడు రేడియోలో ఆల్వేస్ ప్లేయింగ్ ఇన్ ద బ్యాక్ౌండ్ అంటే ఆల్రెడీ మెన్షన్ మమ్మీ అయితే ప్రతిసారి మార్నింగ్ రేడియో ప్లే అవుతుంది పక్క ఒక వన్ అవర్ వన్ అండ్ ఆఫ్ ఆర్ డివోషనల్ సాంగ్స్ ఉంటే ఆ తర్వాత మూవీ సాంగ్స్ ఆటోమేటిక్ వచ్చేసి రేడియో లో కూడా ఫైవ్ టు సిక్స్ సిక్స్ థర్టీ వరకు రేడియోలో డివోషనల్ సాంగ్స్ వస్తాయి ఆ తర్వాత సాంగ్స్ వచ్చేస్తుంది అప్పట్లో మన ఖుషీది ఏ మేరా జహా ఇలా ఆల్ దీ సాంగ్స్ అండ్ సో అలా ఓవర్ ది ఇయర్ స్కూలింగ్ లో ఐ మా మామయ్య నాకు ఒక మన గుడుంబ శంకర్ది ఆడియో సిడీ తెచ్చిచ్చాడు అనమాట ఆ సిడి నేను మా తాత వాళ్ళ కార్ లో కూర్చొని రిపీట్ లో వినేవాడిని పెట్టుకొని యాక్సిడెంట్ కార్ ఉండేది పెట్టుకొని రిపీట్ లో వినేవాడిని ఆ పా ఆల్బమ్ మొత్తం ఆ ఆల్బమ్ వి సిడి ఉంది ఆడియో సిడి కూడా ఉంది ఇంకా ఇంట్లో ఉంది సో దాట్ ఈస్ అ వెరీ బిగ్ మెమరీ అంటే ఫౌండ్ అవుట్ దాట్ ఈ మనీ శర్మ సేమ్ థింగ్ సేమ్ స్టోరీ అనమాట ఎగ్జాక్ట్లీ అట్లా ఐ రిమెంబర్ ఇది బాలు ఎప్పుడైతే వచ్చిన తర్వాత దాని తర్వాత ఐ స్టార్టెడ్ లిస్నింగ్ టు అలాట్ ఆఫ్ ఓల్డర్ ఆల్బమ్స్ ఏదంటే బాలే బాబు ఆల్బమ్స్ కూడా చాలా ఉండే ఆది ఉండే ఐ థింక్ ఆది ముందు వచ్చింది కదా బాలు కంటే ఆది ఉండే సో ఐ రిమెంబర్ ఈ పాటలు యు నెవర్ రియైజ్ దట్ ఓకే ఇవన్నీ మనిషర్మ అని వన్స్ యూ స్టార్ట్ వన్స్ యూ రికగ్నైజ్ సమ్ డిరెక్టర్ ఐ థింక్ ఇట్ హ్యాపన్స్ విత్ ఆల్మోస్ట్ ఎవ్రీబడి మా తమ్ముడు కూడా అట్లనే డిఎస్పీ పాటలేవో అల్లు అర్జున్ ఆల్బమ్ ఏదో ఇన్ని ఆ తర్వాత పాత డిఎస్పీ ఆల్బమ్స్ అనేవి ఫ్యాన్ అయిపోయాడు సో అట్లా ఐ థింక్ ఐ థింక్ ప్రాబ్లీ అందర్ ట్రెజెక్టరీ అదే ఉంటుంది ఏజ్ యూ స్టార్ట్ రికగ్నైజింగ్ టెక్నీషియన్స్ అందరు సో యా సో యాక్చువల్లీ నా కూడా సేమ్ జర్నీ సో టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ సో అప్పుడు బేసిక్ గా ఓన్లీ తెలుగు పాటలే కొంచెం బాగా వచ్చేవి అవి కూడా విని ఆ కొత్త పాటలే విని విని బోర్ కొట్టేసి హిందీ పాటలు ఏమి రాక సో ఆ టైంలో ఇట్లా కాదు మనం పాత పాటలు వినాలి అని చెప్పి లైక్ ఇట్లా డైరెక్టర్స్ని పిక్ చేసుకునేవాడిని నేను అలా ఒక టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ టైంలో ఏఆర్ రెహమాన్ ని చాలా విన్నాను సో తర్వాత ఏఆర్ రహమాన్ కూడా రిపీట్ అయిపోతున్నాయి అని చెప్పి టూ థౌజండ్ నైన్టీన్ అనుకుంటా సో బేసిక్గా నేనేంటి అంటే వెన్ ఎవర్ ఐ వర్క్ ఆర్ వెన్ ఎవర్ ఐ రీడ్ ఐ ఐ నీడ్ టు హ్యావ్ మ్యూజిక్ అంటే అది ఉంటే ఇంకా వేరే డిస్ట్రాక్షన్స్ ఉంటాను సో అలా సో నేను ఒక ఒక మ్యూజిక్ పెట్టుకుంటే ఆల్మోస్ట్ అట్లా అంటే సావన్ లో వింటాను నేను సో అన్ని టాప్ ఆల్బమ్స్ అన్ని సాంగ్స్ ఆల్బమ్ మొత్తం అన్ని యాడ్ చేసేసుకుంటాను అనమాట సో దెన్ ఎవెన్చువలీ ఒకసారి మణిశర్మీ విన్నాను నేను అండ్ అక్కడి నుంచి అసలు శర్మ అంటే ఎక్కడో ఉండేవాడు నాకు అసలు ఎక్కడికో వేరే లెవెల్ కి వెళ్ళిపోయాడు ఫస్ట్ ఫస్ట్ గుర్తున్నదంటే ఫస్ట్ అన్ని చిరంజీవి విన్నాం అనమాట బావగారు బావన్నారా చూడాల నుండి నుంచి అవన్నీ విన్నాను దెన్ బాలకృష్ణ విన్నాను యాక్చువల్లీ బాలకృష్ణ ఎందుకు విన్నాను అంటే మా కాలేజ్ టీడే రోజు మా సీనియర్స్ ఎవరో అందాల ఆడబొమ్మకి డాన్స్ చేశారనమాట డాన్స్ చేస్తే అరే ఈ పాట ఏంటి నేను ఎక్కడా విలేదే అని అంటే అది ఆ నాయుడు అనుకుంటా సమరసింహారెడ్డి సింహ సమరసింహారెడ్డి సింహారెడ్డి వెళ్ళి అప్పుడు ఆల్బమ్ విన్నాను అనమాట ఓ మై గాడ్ అసలు అంటే లిరిక్స్ లిరిక్స్ కొంచెం నాటుగా ఉంటాయి కానీ బాలయబాబుకి అయితే క్రేజీ సెట్ అవుతాయి అసలు కొంచెం నాటుని ప్రతి దాంట్లో ఉంటది యా రిమెంబర్ ఇది ఈ హుక్ స్టెప్ ఏదైతే ఉందో సమ అందా దట్ బికాస్ ఐ థింక్ ఇట్స్ ఏంటంటే ఒకటి ఈజీ అండ్ సెకండ్ సాంగ్ ఇస్ అమేజింగ్ లైక్లీ ఐ రిమెంబర్ ఐ థింక్ ఆల్సో సాంగ్స్ పిక్చరైజేషన్ కూడా ఫారెన్ లో అవ్వడం ఇట్లా కోల్డ్ లొకేషన్స్ లో అవ్వడం ఐ థింక్ ఆ ట్రెండ్ అక్కడ నుంచి అట్లా 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 స్టార్ట్ అయింది సినిమాల్లో బట్ యా దాట్స్ ఇంట్రెస్టింగ్ యా దెన్ తర్వాత పవన్ కళ్యాణ్ విన్నాను పవన్ కళ్యాణ్ వింటున్నప్పుడు అంటే ఇది కొంచెం డివేట్ అవుతున్నా బట్ పవన్ కళ్యాణ్ సినిమాలో స్పెషాలిటీ ఏంటంటే ఆల్మోస్ట్ ఆయన పాటలు ఆయన సినిమాల్లో పాటలు చాలా బాగుంటాయి అది జానీ అయినా ఏదైనా అండ్ మనీ శర్మ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ ఎవరు బీట్ చేయలేరేమో నన్ను అడిగితే ఎస్పెషల్లీ ఆ శంకర్ బాలు ఖుషి టూ అంటే ఆల్బమ్ మొత్తం నాకు బాగా గుర్తుంది నేను శంకర్ వింటున్నప్పుడు ఆ చిట్టి నడుమునే అని ఒక సాంగ్ ఉంటుంది బట్ అంటే ఆ సాంగ్ లో స్పెషాలిటీ ఏంటంటే శాస్త్రీయ లిరిక్స్ అంటే క్యూట్ గా ఉంటూనే కొంచెం కొంచెం నాటుగా ఉంటాయి వెరీ ద సాంగ్ ఈస్ వెరీ క్యూట్ అండ్ ఆల్సో అ బిట్ సో నాకు నాకు గుర్తు ఇట్లా పృథ్వీకి మెసేజ్ చేసి ఏంట్రా బాబు ఈ పాట అంటే వాడు అరే నేను చిన్నప్పుడు గుడుంబ శంకర్ ని వింటూనే వింటావాడు రా ఈ సాంగ్ సా చాలా బాగుండేది సో టూ థౌసండ్ నైన్టీన్ లో ఐ డిస్కవర్ దట్ సాంగ్ రైట్ అండ్ యాట్ సేమ్ నాకు గుడుంబ శంకర్లో నాట్ ఉండదు బట్ కొంచెం సెక్చువల్ అండర్ టోన్స్ ఉంటాయి ఏదంటే ఏమంటారు ఓ సాంగ్ ఉంటుంది అమ్స్ ద సెకండ్ హాఫ్ యా సో సాంగ్ వెళ్ళిన యా సెన్షువల్ టోన్ ఉంటది ఆ పాట ఇప్పుడు లిరిక్స్ ఉంటే కొద్దిగా ఐ మీన్ వాళ్ళు ఆబ్వియస్లీ దే ఆర్ టాకింగ్ వాట్ లవ్ బట్ అది ఇఫ్ పీపుల్ థింక్ లైక్ దే డర్టీ యాంగిల్ లో చూస్తే మాత్రం ఆ సాంగ్ మొత్తం మీనింగ్ మారిపోతుంది అదొకటి వాట్ ఇస్ ది అదర్ సాంగ్ సునీత పాట్ ఒకటి ఉంటుంది దాని పిక్చరేషన్ కూడా అమేజింగ్ ఉంటుంది ఫారెస్ట్ లో దే దేన్ దిస్ లైక్ వాళ్ళిద్దరు ఒకరిని వెనకాల ఒకరు నడుస్తూ ఉంటారు ఫగత నేమ్ సాంగ్ కంప్లీట్లీ చాలా బాగుంటది గుడుబ శంకర్ లోను చిగురాకు చాటు చిగురాకు బ్యూటిఫుల్ సాంగ్ అది కూడా లైక్ అంటారు కదా మనీష్ మెలోడీ కింగ్ మెలోడీ కింగ్ అని ఐ థింక్ ఆల్ ఆఫ్ దిస్ సాంగ్స్ ఆర్ ప్రూఫ్ అసలు మనీ శర్మ మనీ శర్మ హైప్ సాంగ్స్ అవన్నీ నాకు ఓకే దట్ ఆర్ అన్ అదర్ ఆస్పెక్ట్ బట్ ఇట్లాంటి పాటలు ఐ హియర్ దోస్ అంటే ప్రతి సాంగ్ ఇస్ యూనిక్ బై ఇట్ సెల్ఫ్ అండ్ ప్రతి సాంగ్ ఒక మెమరీ అటాచ్ అయి ఉంటుంది అరే ఈ పాట నేను ఇక్కడ చూసాను ఈ పాట ఆ పాటలో విజువల్ ఏదో ఒకటి గుర్తుంటది ఆ పాట ఆ పాట లిరిక్ ఏదో ఒకటి గుర్తుంటుంది ఆ పాట హుక్ ఏదో ఒకటి గుర్తుంటది ఇట్స్ బ్యూటిఫుల్ గోయింగ్ టు దట్ పాయింట్ వేర్ సెన్చువల్ పాటలని ఇంకొక యాంగిల్ లో చూస్తే డర్టీగా ఎలా ఉంటాయి అన్నా కదా సో ఠాగూర్ లో చిన్నగా చిన్నగానే ఒక పాట ఉంటుంది ఇట్ ఈస్ రిటన్ బై ఇట్ ఈస్ రిటన్ బై చంద్రబోస్ చంద్రబోస్ రైట్ ఆ పాట అని ఇప్పుడు నేను ఇప్పుడు నువ్వు అన్నట్టు టూ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ లో వింటే చాలా డిఫరెంట్ మీనింగ్స్ వస్తాయి కానీ అట్ ద సేమ్ టైం ఇట్ గోస్ బ్యాక్ టు ద ఫ్యాక్ట్ దట్ ఆయన ఆ మెలడీ మెలడీ బ్రహ్మ ఏదైతే మెయింటైన్ చేస్తారో ఆ ట్యాగ్ కి ఇట్ ఇస్ అబ్సల్యూట్లీ యూనో వాట్ ఈస్ ఐ డిజర్వ్ దట్ ట్యాగ్ అన్న జస్టిఫికేషన్ అయితే వస్తుంది కరెక్ట్ నేను కూడా సేమ్ చిన్నగా చిన్న గురించి చెప్దాం అనుకున్నా నాకు అదే థాట్ వచ్చింది అండ్ టీడే గురించి అన్న కదా సాండీ ఇందాక సో టీడే మా మా టీడే లైక్ వెన్ హ్యాపెన్ ఇన్ టూ ట్వంటీ నైన్టీన్ టీడే లో అగైన్ బాలకృష్ణ పాట బాలకృష్ణ రెఫరెన్స్ లేకుండా ఏ సాంగ్ కంపోజ్ చేయొద్దు అది రూల్ సో మేము మేము కంపోజ్ చేస్తున్నప్పుడు అండ్ వేర్ ప్రిపేరింగ్ ఆల్ డాన్స్ అని ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఇంకా నందమూరి నాయక అని ఒక పాట ఉంటుంది బాలకృష్ణది అది కూడా అది కూడా మణిశర్మని ఆ సాంగ్ అంటే నార్మల్ స్లోగా స్టార్ట్ అవుతుంది సడన్ గా హై హై వెళ్ళిపోతుంది జింగిలా అలా జింగిలా జింగిలా సో అంటే ఈ హుక్ హుక్ స్టెప్స్ హుక్ పాయింట్స్ డ్రాప్స్ ఉంటారు కదా ఇప్పుడు మనం వెస్టర్న్ లింగోలో డ్రాప్స్ ఉంటారు కదా ఈడియం డ్రాప్స్ ఈయనవి డ్రాప్స్ కదా హైస్ ఉంటాయి శర్మ బాలకృష్ణ అన్నమాట బాలకృష్ణ అసలు ఫుల్ ఇట్లా ఊపులో వెళ్తాడు ఆ జింగిలాలో జింగిలా అనగానే అసలు స్టెప్ వస్తుంది కిల్ అసలు ఇస్ గోయింగ్ నట్స్ అసలు కిల్లర్ మూవీస్ అన్ని అంటే అసలు అంటే చిన్నప్పటి నుంచి నాకు తెలిసి ప్రతి ఒక్కడు లక్ష్పాప లక్ష్పాప పాట పాడే ఉంటాడు చిన్నప్పుడు అంతా అది మనీ శర్మ కంపోజ్ చేసేయటం లేదో తెలియదు అని మీనింగ్ ఏంటో తెలియదు కానీ ఆ పాట మాత్రం ఖచ్చితంగా పాడే ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ లా రాంగానే అదే వస్తుంది ఫస్ట్ వెన్ వెన్ గో బ్యాక్ అండ్ లిసెన్ లిరిక్స్ వదిలేస్తే చాలా టూ మచ్ మెలోడి సాంగ్ అందుకే స్టిక్ ఆన్ అయింది కరెక్ట్ దట్స్ ద వన్ ఆఫ్ దోస్ అదొకటి ఇంకోటి అమ్మాయిస్ అన్నగా ఈ రెండు పాటలు ఐ థింక్ లైక్ లిటరల్లీ పాప్ కల్చర్ లో అట్లా ఒక రెండిటికి ఒక ప్లేస్ ఉండిపోయింది అట్లా కరెక్ట్ సో ఈ అమ్మాయిస్ అన్నగా అయితే ఐ థింక్ ఐ డోంట్ నో మ్యూజిక్ ఛానల్స్ ఓవర్ ప్లే చేసేవాళ్ళు ఏమో ఏమైతే కానీ ప్రతిసారి టీవీ పెట్టినప్పుడల్ సమ్ పాయింట్ ఏదో ఒక మ్యూజిక్ ఛానల్ వచ్చేది అమ్మాయిస్ అన్నగా అండ్ ఐ మీన్ ఆ టైంలో ఆబ్వియస్లీ ఆ సినిమా కూడా అంత హిట్ అయింది కాబట్టి ఐ థింక్ ఆ పాటకు అంతా ఆ రేంజ్ లో పాపులారిటీ వచ్చింది బట్ ఈవెన్ సినిమాలు అంత హల్కా హల్కా ఉన్నా సరే మనీ శర్మ ఆల్బమ్ ఆల్వేస్ యూస్ టు బి గుడ్ సో మా అమ్మ హ్యాస్ దిస్ హ్యాబిట్ వేర్ ఎట్లా అంటే పాటలు ముందు వచ్చేసేవి రైట్ సినిమా కంటే ముందు సో నెల ముందు వచ్చేది మా అమ్మ పాట పెట్టి ఓవర్ ప్లే చేసేసేది సో మా అమ్మ ఇఫ్ ద సాంగ్స్ ఆర్ గుడ్ షీ యూస్ టు టేక్ మీట్ ద మూవీ సో అట్లనే ఆరెంజ్ సినిమా విచ్యస్లీ నాట్ మనీ శర్మ బట్ ఇట్లా ఏదైనా ఆల్బమ్ నచ్చింది అంటే మా అమ్మ తీసుకపోయేది బికాస్ అట్లీస్ట్ మా అమ్మ క్యాలిక్యులేషన్ ఏంటంటే ఫైవ్ మినిట్స్ సాంగ్ ఉంటుంది దేర్ ఆర్ సిక్స్ సాంగ్స్ థర్టీ మినిట్స్ అన్న సినిమా నేను ఎంజాయ్ చేస్తారా అని చెప్పి మా అమ్మ అట్లా నేను ఎన్ని సినిమాలు తీసుకెళ్ళిందో సో గుడుంబ శంకర్ కానీ లేకపోతే బాలు బాలు కాదు కానీ బట్ దేర్ ఆర్ కపుల్ ఆఫ్ అదర్ మూవీస్ ఆల్సో లైక్ దట్ సో ఐ మీన్ ఐ థింక్ గివ్ క్రెడిట్ అంటే వాళ్ళ పేర్లు మీద టెక్నికల్ మేము టికెట్లు కొట్టినట్టు రైట్ ఐ మీన్ మేము హీరో చూడలేదు హీరోయిన్ చూడలేదు అదంతా పక్కన జస్ట్ లైక్ పాటలు ఉన్నాయి ఈ పాటలు థియేటర్ లో అని చెప్పి టికెట్ కొని సినిమాలు ఉన్నాయి ట్రూ టు అగ్రీ టు దాట్ మా పేరెంట్స్ అంటే పాటలు బాగా వింటారు అనమాట సో మమ్మీ డాడీ ఇద్దరు అంటారు పాటలు బాగుంటే సినిమా ఇది వాళ్ళ జనరల్ జనరలైజేషన్ ఐడియా అనమాట అంటే

అంటే బాగా ఇలాగా బాగా గుర్తుందైతే కాలా సినిమా నేను అందుకే వెళ్ళాను అనమాట ఫస్ట్ డే ఆ ఆల్బమ్ ఎంత విన్నాను అంటే నాకు డిఫాల్ట్ సినిమా నచ్చేసింది సినిమా లోపలికి వెళ్ళక ముందే యా ట్రెండ్స్ బయటకు వచ్చి అరే ఏంద్రా సినిమా అన్నారు అరే అంత బాగుంది సినిమా ఏంట్రా సినిమా అర్థం కాలేదని చెప్పి నేను వాళ్ళకి యా సో బేసికలీ ఇది పృథ్వీ కూడా అయింది సో పృథ్వీ కాలా చూసాడు ఫస్ట్ నచ్చలే నేను పృథ్వీకి చెప్పా నువ్వు ఒకసారి ఆల్బం కంటిన్యూస్ గా విని మళ్ళీ సినిమా చూడు వాడు ఆల్బమ్ విన్నాడు మళ్ళీ సినిమా చూసాడు వాడు సినిమా నచ్చింది అంటే ట్యూన్ చేస్తున్నాంగ్ సో అంటే ఆ సినిమాకి మ్యూజిక్ ఎంత ఇంపాక్ట్ ఉండింది అంటే వెన్ వెన్ లైక్ విలన్ విలన్ ని ఏదో నికల్ నికల్ అని ఒక పాట వస్తుంది నాకు నేను ఫుల్ అడ్డినా దర్శ వచ్చేసి నా పాట రాగానే నాకు బికాస్ ఐ నో ద కాంటెక్స్ ఆఫ్ ద లిరిక్స్ కదా రైట్ సో యా సో యాక్చువల్లీ నేను అట్లా సినిమా స్టోరీలో కూడా గ్రెజేషన్ రోజులు ఉన్నాయి ఓన్లీ పాటలు విని యా యా దిస్ ఈస్ అ గుడ్ పాయింట్ ఎట్లా అంటే పాటలు వినేస్తాము అండ్ యూ కీప్ వెయిటింగ్ పాటలో యూజువలీ యూ హ్యావ్ వన్ వన్ ఆర్ టూ ఫేవరెట్ సాంగ్స్ ఏవాంటాయి సో ఆ పాట లైక్ ఆల్బమ్ మొత్తం వినేసిన తర్వాత ఎవరు లైక్ ఓకే ఈ పాట ఎప్పుడు వస్తుంది ఈ పాట ఎప్పుడు వస్తుంది వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ ఐ రిమెంబర్ దిస్ శర్మ కాదు కానీ ఐ రిమెంబర్ ఇది తుఫాన్ మూవీ వచ్చింది ఇట్ ఇస్ రామ్ చరణ్ ది సో ఆ పాట టైటిల్ సాంగ్ ఏదైతే ఉందో ఆ సాంగ్ ఒకటి నేను విందాం అని చెప్పి థియేటర్కి వెళ్ళి ఉండే అండ్ దట్ కమ్స్ ఇన్ ద లాస్ట్ ఇట్స్ ద లాస్ట్ సాంగ్ ఇన్ ద మూవీ సో మొత్తం సినిమా అంత టార్చర్ వస్తుంది సినిమా అంత దరిద్రం అసలు ఎంత బ్యాడ్ ఎడిటింగ్ బ్యాడ్ యాక్టింగ్ ఎవ్రీథింగ్ ఇస్ బ్యాడ్ అండ్ దెన్ లాస్ట్ లో పాట వస్తుంది అండ్ లిటరలీ ఆ టైం కి జనాలు పీపుల్ వర్ వెయిటింగ్ ఫర్ దట్ సాంగ్ ఆబ్వియస్లీ కూర్చున్నారు ఆ పాట అయిపోయింది పీపుల్ లెఫ్ట్ థియేటర్ అది దాని తర్వాత ఐ థింక్ క్లైమాక్స్ ఉంటుంది బట్ జనాలు వెయిట్ చేయలేదు ఆ సినిమా జస్ లైక్స్ అని బట్ ఇట్స్ ఇట్స్ థింగ్ అరే ఈ పాట నా నా ఫేవరెట్ పాట వచ్చింది అని చెప్పి మనం కాన్సన్ట్రేట్ చేస్తాం సినిమాని కూర్చొని విల్ సి విజువల్స్ ఎట్లా ఉన్నాయి అది ఇది యు రిమెంబర్ దోస్ థింగ్స్ దట్ దట్ ట్రిగర్స్ అనదర్ ఎగ్జాంపుల్ యాక్చువల్లీ నా గీత గురించి సినిమా అసలు నచ్చదు సో నేను ఎవరితో ఆర్గ్యూ చేసిన కూడా ఎవరితో మాట్లాడినా కూడా ఆ సినిమా ఎందుకంత హిట్ అయింది అన్నప్పుడు ఐ ఆల్వేస్ హియర్ దిస్ ఆర్గ్యుమెంట్ దట్ సాంగ్స్ హిట్ అయితే ఒక సాంగ్ ఒక పర్టికులర్ సాంగ్ హిట్ అయితే మూవీ కలెక్షన్స్ వస్తాయి అది గీత గోవిందంకే కాదు ముందు వచ్చిన సినిమాలకు కూడా ఇట్ ఇస్ ట్రూ అంట

ఐ గెస్ దట్ ఈస్ హౌ పీపుల్ వెర్ అంటే ప్రొడ్యూసర్ వెర్ ఎబుల్ టు బ్యాంక్ ఆన్ హిమ్ సో దట్ రైట్ వస్తారు చూస్తారు పాటలు చూస్తారు డాన్స్ నెంబర్స్ ఉంటాయి చిరంజీవి డాన్స్ చేస్తారు బాలయ డాన్స్ చేస్తాడు ఇలా బికాస్ ఆ టైంలో ట్రైలర్లు ఇవేమిషనల్ ఎలిమెంట్స్ లేకుంటాయి ఆల్ ద ప్రమోషనల్ ఎలిమెంట్స్ యూ హ్యాడ్ వర్ సాంగ్స్ రైట్ ఇఫ్ ద సాంగ్స్ ఆర్ గుడ్ ఇనఫ్ అండ్ ఇఫ్ ఎవ్రీబడి ఈస్ రీప్లేయింగ్ ఇట్ నీకు అట్ సమ్ పాయింట్ యూ కెన్ బి ష్యూర్ దట్ ఓకే ఇన్ని టికెట్లు అయితే కొడతారు బికాస్ ఈ పాటలు వింటున్నారు అండ్ పీపుల్ విల్ బి లైక్ అరే ఏ పాట ఏ సినిమాలో పాట అని జనాలు వచ్చే సినిమా చూస్తారు రైట్ సో ఐ థింక్ యా యా వాట్ ఇస్ రైట్ సో ఈ పాయింట్ నేను చెప్పేది ఇప్పుడు మనీష్ శర్మ ఒక ఇంటర్వ్యూలో మెన్షన్ చేశారు దట్ రావోయ్ చందమాబా అని ఒక సినిమా ఉంటుంది నాగార్జున ద ఆల్బమ్ వస్ బ్లాక్ బస్టర్ అండ్ సినిమా ఫస్ట్ డే పడిపోయింది బట్ ప్రొడ్యూసర్స్ చెప్తారంట సినిమాకి ఎంతో కొంత కలెక్షన్స్ వచ్చాయి ఎందుకు అంటే ఆల్బమ్ చాలా పెద్ద హిట్ అంట రైట్ అండ్ వియర్లీ ఒక టైంలో లో ఒక సెంటిమెంట్ కూడా పడిపోయింది పాటలు బాగుంటే సినిమా బాగోదు అనే టైప్ లో ఐ రిమెంబర్ దిర్ వాస్ ది సోల్ ఫేజ్ అండ్ ఐ థింక్ అది మోస్ట్ ఆర్య్యుమెంట్ అని అడిగితే బికాస్ లైక్ నాకు అది అర్థం కాదు ఏంటంటే ఐ డోంట్ నో ఎంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ మేబీ ఛాన్సెస్ కోల్పోయారేమో బికాస్ ఆఫ్ దిస్ హోల్ సెంటిమెంట్ దట్ లేదు పాటలు మంచిగా ఇస్తున్నాడు మరీ టూ గిడ్ ఇచ్చేస్తున్నాడు లేదు పాటలు ఎక్కువ టేక్ ఓవర్ చేస్తే మూవీని అనే టైప్ లో ఐ అవునా యా అట్ ఐ రిమెంబర్ లైక్ ఆరెంజ్ టైమ్ లో అయితే నేను విన్నాను దెర్ వర్ కపుల్ ఆఫ్ అదర్ ఫిల్మ్స్ దానికి ముందు దాని తర్వాత ఏవో వచ్చినట్టు వెరీ షార్ట్ ఫేస్ మరి ఆల్బమ్ లో కొంచెం హిట్ అయినాయి అని చెప్పి జనాలు లైక్ ఈ పాటలు ఆడినాయంటే సినిమా బాగోదు అనే టైప్ లో నాకు అర్థం కాదు అంటే హ్యారీ జయరాజ్ కి ఆ సెంటిమెంట్ ఉంది కదా లైక్ గుడ్ ఆల్బమ్ ఫర్ తెలుగు ఫిల్మ్ ఆ సినిమా బాగుండదు అని హారీ జయరాజ్ కి అయితే ఉంది కానీ ఐ డోంట్ థింక్ శక్తి కూడా అదే నడిచింది శక్తి ఆల్బమ్ డామినేట్ చేసేస్తుంది శక్తిలే

కరెక్ట్ అండ్ ఇట్స్ అ వెరీ మహేష్ బాబు ఆల్బమ్ కదా కళేజా ఇట్ హాస్ లైక్ ఐ థింక్ మనిషి మనం యూజువలీ ఈ కమర్షియల్ స్పేస్ అది ఇది వేసేసి ఐ థింక్ కళేజాలో కొంచెం షిఫ్ట్ ఉంటుంది ఐ మీన్ కమర్షియల్ స్పేస్ లో ఉంటుంది బట్ ఇట్ హ్యాస్ సమ్ డివోషనల్ ఆస్పెక్ట్ కాబట్టి ఆ మ్యూజిక్ ఎస్పెషలీ సదాశివ ఆబ్వియస్లీ ఐ రిమెంబర్ సదాశివ ఫస్ట్ టైం నేను విన్నప్పుడు మా పెద్దనాన్న వాళ్ళ ఇంట్లో పెద్ద ఊఫర్లు తీసుకొచ్చారు ఇంట్లో అండ్ ఆబ్వియస్లీ ఫుల్ ఎక్సైట్మెంట్ ఉంది ఆ ఫు ఇందం ఇందాం ఇందని ఎందుని చెప్పి దాంట్లో ఫుల్ వాల్యూమ్ లో పెట్టి ప్లే చేస్తే బ్యూటిఫుల్ సాంగ్ ఐ మీన్ ఇట్ హాస్ లైక్ ఐ మీన్ ఆ డ్రమ్స్ వినంగానే జస్ట్ కాంట్ అంటే బూజ్ బంప్స్ వచ్చేస్తాయి ఆ పాటకి బ్యూటిఫుల్ సాంగ్ బుల్ ఐ రిమర్ఐ హ్యావ్ దిస్ మెమరీ విత్ దట్ సాంగ్ ఏంటి అంటే ఆ సినిమా వచ్చినప్పుడు ఏదో ఫంక్షన్ ఉండే అంటే ఫంక్షన్ కాదు ఏదో ఫెస్టివల్ ఉండే సో ఐ వాజ్ గెట్ మై రిలేటివ్స్ ప్లీజ్ అప్పుడు వి డిసైడ్ టు గో ఫర్ ఫిలిం ఆ సినిమా ట్రైలర్ అప్పటికి వచ్చి టూ వీక్స్ త్రీ వీక్స్ అయింది ఫిలిం రిలీజ్ అయినప్పటికి అప్పటికి కలేజా సో ట్రైలర్ చూసి పాట చూసిన తర్వాత ఇంత మంచి పాట ఇంత ఇంత బాగుంది ట్రైలర్ నాకు తెలిసి సినిమా టికెట్లు దొరకు వేరే సినిమాకి వెళ్దాం అని చెప్పి వేరే సినిమాకి వెళ్ళిపోయాం యాక్చువల్లీ టికెట్లు దొరకు అని అమ్మేసి అంటే అంటే అప్పుడు మేము అనుకున్నాం అంత మంచి పాట ఉంది ఎంత ట్రైలర్ బాగుంది సో అనుకొని అనుకుని అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడు సో ఇందాక కలికి కమర్షియల్ స్పేస్ మనీ శర్మ అన్నారు కాబట్టి సో ఐ ఐ థాట్ ఆఫ్ బ్రింగింగ్ దిస్ బికాస్ ఏంటి అంటే లేట్ నైంటీస్ ఆఫ్టర్ సో సో ఇలేరాజా తర్వాత రెహమాన్ 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 ఓన్లీ తెలుగులో ఒక వన్ టూ ఆల్బమ్స్ చేశారు డైరెక్ట్ తెలుగులో ఆయన అన్నీ మిగతా మోస్ట్ పాటలు అన్ని డబ్బింగ్ పాటలే సో తర్వాత రాజ్ కోటి చాలాసార్లు చేశారు అండ్ దెన్ మనీ శర్మ కే సో అప్పటికే యాక్చువల్లీ చెప్పాలంటే మ్యూజిక్ నార్మల్గా ఉంది లైక్ మ్యూజిక్ డైరెక్టర్స్ ని నార్మల్గా ట్రీట్ చేశారు ఐ డోంట్ థింక్ ఇలయరాజా కానీ రేమాన్ గానీ వేర్ వెరీ డిమాండింగ్ అండ్ నాకు ఇన్ని డబ్బులు కావాలి ఇలా కావాలి అని సో మణి శర్మ వచ్చిన తర్వాత ఒక కొత్త వేవ్ తీసుకొచ్చాడు ఎందుకంటే శర్మ రావడం రావడంతోనే తో వచ్చారు అండ్ హ్యూజ్ ఇంపాక్ట్ ఉంది చూడాలని ఉంది బావగారు బాగున్నారా సో హీ మెన్షన్స్ ఇట్ ఇన్ ఇంటర్వ్యూ ఏంటి అంటే అంటే మ్యూజిక్ డైరెక్టర్ ఒక ప్రాపర్ టెక్నీషియన్ గా రికగ్నైజ్ చేయడానికి టిఎఫ్ఐ లో బికాస్ మ్యూజిక్ తో ప్రాబ్లమ్ ఏంటి అంటే ఇండస్ట్రీ కి షిఫ్ట్ అయిపోయింది కాదండి స్టిల్ మ్యూజిక్ ఇండస్ట్రీ మోస్ట్ ఆఫ్ ఇట్ ఇస్ ఇన్ చెన్నై రైట్ అండ్ మెనీ పీపుల్ యాక్చువల్లీ తెలుగు దే డోంట్ కన్సిడర్ అంటే మ్యూజిక్ కి ఇంత ప్రాపర్ మనీ ఇవ్వాలి ఇంత టైం ఇవ్వాలి దిస్ ఇస్ నాట్ ఒకప్పుడు ఉండేది కాదంట సో మనీ శర్మ వాజ్ అట్ ద ఫోర్ ఫ్రంట్ టు గెట్ అంటే మ్యూజిక్ డైరెక్టర్స్ ని రికగ్నైజ్ చేయాలి వాళ్ళని గుర్తించాలి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి అని సో ఎవెన్చువలీ అట్ సమ్ పాయింట్ ఇందిరా ఆ ఇందిరా ఇంద్రాగూర్ టైం కి మనీ శర్మ ఒక మ్యూజిక్ డైరెక్టర్ కి టూ క్రోర్స్ త్రీ క్రోర్స్ కూడా రెమ్యూనరేషన్ ఇవ్వాలి అని అంటే ఆ టైం లో టూ క్రోడ్స్ త్రీ ఇట్స్ వెరీ హ్యూజ్ కదా సో సో సార్ట్ ఆఫ్ అంటే ఇప్పుడు ఇన్ని బడ్జెట్స్ వస్తున్నాయి మ్యూజిక్ కి అంటే ది సమ్వేర్ దిస్ గాయస్ వర్క్ అండ్ రెసిలియన్స్ టువర్డ్స్ మేకింగ్ గుడ్ మ్యూజిక్ అండ్ గివింగ్ దట్ అవుట్పుట్ లైక్ అంటే లైక్ ఎవడో ఒకడు ఆ బేట్ తీసుకోవాలి లేకపోతే మనీ వెళ్ళదు బేసిక్ గా మనీ వెళ్ళకపోతే కి ఎక్కువ ఇన్స్ట్రుమెంటల్స్ వాళ్ళు రారు అండ్ యూ డోంట్ గెట్ దౌట్పుట్ వాట్ ఎవర్ వీ వాంట్ సో సో ఐ థింక్ మనీ శర్మ మేడ్ అన్ ఇన్స్ట్రుమెంటల్ లోల్ ఈవెన్ దో అంటే ఆయన చేసిన ప్రతి సినిమా కమర్షియల్ సినిమాలే అయినా ఈచ్ అంటే ఇందాక అనుకున్నట్టే ప్రతి సినిమాకి ఇంపాక్ట్ ఉంటుంది అంటే ఆయన మ్యూజిక్ వల్ల సో I don't. I think manisharma Sharma is not credited enough in TFI, uh, and he should be credited much more than what he is. Yeah, that's a good point. I mean, I mean, I think he had the foresight of Kavidanga. like maybe the long-lasting Undali then, I should make sure that they get paid. And usually, music albums are the royalty issues. and like in the sense that album You just have to sign it off. A six songs, you sign it off to some label, and uh, I think. Uh, దాని తర్వాత వచ్చే స్ట్రీమ్స్ కానీ దాని వాళ్ళు ఒక టోకన్ అమౌంట్ ఇచ్చేస్తారు అండ్ దెన్ ఆఫ్టర్ దాట్ ఆ పాటలకి ఎన్ని డబ్బులు వచ్చినా సరే స్ట్రీమింగ్ కానీ ఏదైనా సరే దే హ్యావ్ ద హోల్ రాయల్టీ ఎనీ ఆల్బమ్ కానీ మన దగ్గర ఉన్న మన దగ్గర ఉన్న చాలా ప్రొడక్షన్ ఆల్బమ్ లైక్ సాంగ్ ఆల్బమ్స్ ఉన్నాయి కదా లైక్ సారీ సాంగ్ లేబుల్స్ ఉన్నాయి కదా ఐ థింక్ దే ఎసెన్షియలీ గెట్ ఆల్ ఆఫ్ ద రాయల్టీ ఫ్రమ్ ద సాంగ్స్ అండ్ ఐ థింక్

ఎస్పీబి ఇలయరాజాకి ఏదో గొడవ అయింది పాటలు పాడొద్దు ఎస్ పాటలు పాడద్దు దట్ ఈస్ ఈ రాయల్టీ ఇష్యూ కరెక్ట్ సో బేసిక్ గా ఇలేరాజా ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే ఐ షుడ్ సో ఎవరైనా ఈ పాట పాడుతుంటే నాకు ఇంత రావాలి అని అండ్ ఆయన ఆయనకు వస్తుంటే ఆయనకి ఇంత మ్యూజిషియన్స్ కూడా వస్తుంది అని సో బేసికలీ ఇలయరాజా ఇలయరాజా ఆయన మ్యూజిషియన్ చాలా క్లోజ్ గా చూసుకుంటారంట ఇస్ వెరీ టైట్ విత్ దెమ్ సో ఆయన వాళ్ళకి డబ్బులు సరిపోవట్లేదనేమో సో హీ మేడ్ దిస్ ఆర్గ్యుమెంట్ అండ్ మేడ్ ఇట్ అ బిగ్ ఇష్యూ యాక్చువల్లీ అండ్ మోస్ట్ ఆఫ్ ద మ్యూజిక్ డైరెక్టర్ యాక్చువల్లీ సపోర్ట్ ఇది ఎవెన్చువలీ ఎస్పీబి కూడా క్లారిటీ వచ్చిన తర్వాత ఎస్పీబి కూడా నేను కూడా సపోర్ట్ చేస్తాను చెప్పారు ఆ స్టాండ్ లో యా సో రియాలిటీ బిగ్ ఇష్యూ యా ఐ డెంట్ నో దిస్ బట్ యా గోయింగ్ బ్యాక్ టు దాయింట్ చూడాలని ఉంది మూవీ గురించి వెళ్తే అశ్విని దత్ వాజ్ అర్సన్ హూ బాటిన్ మనీష్ శర్మ గారు అంట లైక్ హీ వాస్ హీ వాస్ డూయింగ్ లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్స్ అవి చేస్తుండే అంట హీ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ నైన్టీన్ ఎయిటీ టూ బట్ హీ డి నాట్ ఇన్ టు ఎనీ ఫీల్డ్ ఎనీ సినిమా ఫీల్డ్ అంటిల్ నైన్టీన్ ఎయిటీ నైన్ ఆర్ సమ్వేర్ నైన్టీ వేర్ మన ఆర్జీబీ అంతం మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయమని ఆర్జివి చెప్పాడంట అంటే ఆర్జివి కంపెల్డ్ మనీ శర్మ టు డూ దిస్ స్కోర్ హిస్ ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఇన్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ బట్ లేటర్ ఆన్ యాక్చువల్లీ చూడాలని ఉంది వాజ్ సపోజ్ టు బి అండ్ ఆర్జీబీ ఫిల్మ్ ఆర్జీబీ డిఫరెంట్ కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ డిఫరెంట్ టైటిల్ తోటి చిరంజీవితో మూవీ సైన్ చేయించుకున్నారంట బట్ సమ్ ఇష్యూస్ హ్యాపన్ అండ్ దట్ దట్ ప్రాజెక్ట్ డి నాట్ ఫాలో అవుట్ ఆర్జీబీ లెఫ్ట్ ద ప్రాజెక్ట్ and then they signed on uh, uh, gunasekhar 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 to do complete the film so he brought on a new character brought on the character of saundarya story motham Saranta. then that is when they roped in uh, Sharma. Mm, and actually rudalana just... was supposed to be his first telugu film according okay. to his signature and all sign and all but it it released later due to all these clashes and all but yeah obviously Nagari...

ఇట్స్ సో సర్ప్రైజింగ్ దట్ అంతం రాత్రి లాంటి సినిమాలు ఐ మీన్ ఐ హోప్ ఐ డోట్ నో లైక్ ఐ థింక్ ఒకసారి మ్యూజిక్ డైరెక్టర్స్ ఒక లెవెల్కి రీచ్ అయిన తర్వాత ఐ డోంట్ థింక్ వాళ్ళకి కమర్షియల్ సినిమాల్లో ఆబ్వియస్లీ దే గెట్ పేయిడ్ మోర్ అండ్ అక్కడే ఎక్కువ వాళ్ళకి రికగ్నేషన్ ఉంది కాబట్టి నాకు తెలిసి అదే చేసుకుంటూ వెళ్ళిపోతారు బట్ ఆల్మోస్ట్ విస్ట్ లైక్ మనిషి శర్మకి మేబీ ఏవన్న డిఫరెంట్ మూవీస్ డిఫరెంట్ జానర్ మూవీస్ లో కూడా మనీ శర్మ ఎక్స్పెరిమెంట్ చేస్తే ఎట్లా ఉంటుందో చూడాలన్నది బికాస్ ఐ ఫీల్ లైక్ ఐ రిమెంబర్ రాత్రి మూవీ నేను చూసాను ఇట్ హాస్ లైక్ సమ్ టెరిఫైంగ్ ఇది బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆబ్వియస్లీ ఇట్స్ హారర్ జానర్ లో కాబట్టి ఆ స్పేస్ నాకు తెలీదు లైక్ ఐ ఐ వెన్ ఐ వెన్ ఐ న్యూ అబౌట్ ఇట్ అవర్ సర్ప్రైజ్ రాత్రి మూవీకి మనీ శర్మ నా ఇప్పుడు ఆలోచిస్తే ఇట్స్ సో లైక్ వియర్డ్ రెండిటికీ అసలు పొంత ఉండదు రైట్ బట్ యాక్చువల్లీ ఇంట్రొడక్షన్ టు అశ్విని దత్ అండ్ చిరంజీవి కూడా ఒక చిన్న స్టోరీ ఉంది పృథ్వీ చెప్పినట్టే ఆర్జీవే ఇంట్రొడ్యూస్ చేశాడు కానీ ఆర్జీ ఏం అంటే ఒక చిన్న జిమ్ చేశాడు అనమాట మనీష్ శర్మ ట్యూన్ ప్లే చేసి ఆ డైరెక్టర్ రేమన్ అని చెప్పాడు మ్యూజిక్ డైరెక్టర్ రేమన్ అని చెప్తే చాలా బాగుంది చాలా బాగుంది రేమానే పెట్టుకుందాం అన్నారు దెన్ హీ ఎవెన్చువలీ రివీల్ దట్ చేసింది రెహమాన్ కాదు సో మనీష్ శర్మ వీళ్ళందరి దగ్గర ఇలయ రాజకోటి అందరి దగ్గర పియానో గా వాయించాడంట మేజర్లీ కీరవాణి రాజ్ కోటి దగ్గర పనిచేశాడు శర్మ అండ్ శర్మ ఎంత పెద్ద పియానో ప్లేయర్ అంటే ఆ రోజుల్లో ఫిఫ్టీ థౌసండ్ సిక్స్టీ థౌసండ్ కాల్షీట్ రాసేవారంట పియానో ప్లేయర్ కి బాలీవుడ్ కూడా పిలిచేవారంట యా సో అలాంటి టైమ్ లో ఆర్జీ వచ్చి ఫోర్ చేసారంట మణి శర్మని ఫోర్ చేసారంట యు షుడ్ గోయింగ్ టు కంపోజిషన్ అంటే అన్ని కాల్సి ఆపేసి ఒక ఎయిట్ టు నైన్ మంత్స్ హి వర్క్ స్కిల్స్ అంట అండ్ దెన్ ఎవెన్చువలీ అశ్విని దత్ కి ఇలా పరిచయం చేశాడు శర్మ అండ్ రెమ్యునేషన్ గురించి మాడితే హీ టుక్ అంటే సైన్ చేసిన ఫస్ట్ ఫిలిం చూడాలని చెప్పారు కదా హీ టుక్ ఆల్మోస్ట్ అరౌండ్ టూ పాయింట్ ఫైవ్ లాక్స్ ఫర్ దాట్ ఫిల్మ్ అంట ఫోర్ ఆర్ ఫైవ్ ఇయర్లే టూ హీ టూక్ అంటే ఆ చిన్న గ్యాప్ లో ఆయన ఆయన క్రియేట్ క్రియేట్ చేసిన సాంగ్స్ కి సాంగ్స్యిన్యా అంటే ఇప్పుడు మనం అనుకుంటూ ఉంటాం కదా తమన్ ఒక ఇయర్ లో ఎన్ని ఆల్బమ్స్ చేస్తున్నాడు అన్ని ఆల్బమ్స్ అలా చూసుకుంటే మనీష్ శర్మ ఒక్క ఇయర్ లోనే చాలా బ్లాక్ బస్టర్స్ ఉంటాయి ర్సింహరాయుడు అన్న పాటలు ఎట్లా వస్తాయి నాకు ఇప్పటికే అర్థం కాదు ఇట్స్ ఐ మీన్ యూజువలీ మనం ఇక్కడ వెస్టర్న్ మ్యూజిషియన్స్ చూసుకుంటే వన్ ఇయర్ కి హార్డ్లీ ఒక ఆల్బమ్ వస్తుంది రైట్ దే రిలీజ్ లైక్ మేబీ టూ త్రీ సింగిల్స్ మోస్ట్లీ ఐ అండర్స్టాండ్ లైక్ మేబీ వాళ్ళ లైఫ్ స్టోరీని వాళ్ళు

లైక్ నీకు అప్పుడు ఆ టైంలో ఇది కూడా ఉంటది దట్ ఒక హీరోకి నువ్వు మంచిగా ఇచ్చావు ఇంకో హీరోకి ఇవ్వలేదు అంటే దే విల్ ట్రై టు అవాయిడ్ యూ ఈ ఫ్యామిలీ బట్ హీ మేడ్ షోర్ దట్ ఐ రిమెంబర్ టిల్ అ సర్టన్ పాయింట్ నందమూరి ఫ్యామిలీకి ఎన్ ఎంత మంచి మ్యూజిక్ ఇచ్చాడో చిరంజీవి ఫ్యామిలీ కూడా యూస్ టు డూ ది సేమ్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఎక్కడ కూడా తగ్గలేదు బయసమ్స్ ఎగ్జాక్ట్లీ రెండు వైపులా ఆల్బమ్ సెట్ అవుతుండే అండ్ ఎట్లాంటి సిచ్యువేషన్ అయినా సరే లైక్ సే ఒక లవ్ సాంగ్ ఇవ్వాలి అంటే యూజువలీ యూల్ థింక్ ఆఫ్ ఓకే నాకు ఈ లవ్ సాంగ్ ఉంది ఈ లవ్ సాంగ్ ఉంది బట్ యూ వాస్ కన్సిస్టెంట్ ఇన్ గివింగ్ యూనిక్ లవ్ సాంగ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ లైక్ ఐ రిమెంబర్ ఆది సినిమాలో వాట్ ఈస్ దట్ సాంగ్ తొలి పిలుపే తొలి పిలుపు రైట్ ఆ సాంగ్ నాకు ఎంత డిస్జాయింటెడ్ ఆది సినిమాలో ఆ పాట వస్తుంది నాకు అర్థం కాదు బట్ ఆది ఆది లాంటి ఒక ఆల్బమ్ లో కూడా యూ హ్యావ్ సచ్ బ్యూటిఫుల్ సాంగ్ ఐ రిమెంబర్ లైక్ ఇదే కండి వచ్చింది రాయాలి బట్ దట్ ఈస్ యాక్ లో మృగరాజు మృగరాజు లో ట్రైబల్ ఆ సెట్టింగ్ లో సాంగ్స్ బాగుంటాయి ముర్రాజు ఆల్బమ్ యాక్చువల్లీ బాగుంటది ఇట్ మై బి రిలేటెడ్ ప్రాపర్లీ బట్ ట్రైబల్ ఏరియా నుంచి ఆ సాంగ్స్ ఆ ఫీల్ ఉన్నా కూడా దెన్ నెక్స్ట్ మురారి మురారిలో కంప్లీట్లీ ఫ్యామిలీ ఫ్యామిలీ సెంట్రిక్ అలనాటి రామచంద్రుడు సాంగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఆల్మోస్ట్ డివోషనల్ రేంజ్ సాంగ్ అగైన్ ఖుషిలో కంప్లీట్లీ యూత్ కి యూత్ చేస్తూ ఆ వైబ్ సో అంటే హీరోకి తగ్గట్టు మ్యూజిక్ అంటారు ఆయన తెలిసిపోతుంది ఆ రేంజ్ అనేది ఐ థింక్ మై అగైన్ మైట్ రిక్రియేట్ దట్ పాయింట్ ఏదైతే ఉందో సో మణిశర్మ ఏమంటారు అంటే మీ మోస్ట్ బిగ్గెస్ట్ అసెట్ ఏంటి అంటే ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క సిగ్నేచర్ నా మ్యూజిక్ లో కనబడుతుంది మీకు విచ్ ఇస్ యాక్చువల్లీ ట్రూ ఎందుకంటే చిరంజీవి పాటలు తీసుకున్నాం అనుకోండి చిరంజీవి శర్మ పాట ఇది అని చెప్పేగలం మనం వెంటనే సేమ్ గోస్ విత్ మనీ శర్మ సేమ్ గో విత్ మహేష్ బాబు శర్మ వెంకటేష్ శర్మ ఆల్సో సో వెంకటేష్ సో వెంకటేష్ శర్మ నాకు గుర్తుంది నేను రీసెంట్ గా సీన్ అని ఒక సినిమా ఉంది వెంకటేష్ దాంట్లో అల్లో నేరేడు ఒక పాట ఉంటుంది ఆ పాటలో వేరియేషన్స్ నుంచి ఇప్పుడు మనం లిటర్ ఒక ఫైవ్ సాంగ్స్ రాయించాము అంటే మనకు అంత మ్యూజిక్ నాలెడ్జ్ ఉంటే ట్రూ అన్ని వేరియేషన్స్ ఉంటాయి అంటే పల్లవిలో వేరియేషన్ మళ్ళీ పల్లవి చరణానికి మధ్యలో ఇంటర్లూర్ లో ఒక వేరియేషన్ నేను లిటరల్లీ ఆ పాటని ఎన్ని పాటలు ఉన్నాయి బాబు దీంట్లో అని అనుకున్నా ఆయన సాంగ్స్ నుంచి వేరే వాళ్ళు కాపీ కొట్టి అంటే సిమ్లర్ ట్యూన్స్ తీసుకొని చేసిన వాళ్ళు చేసిన ఎగ్జాంపుల్స్ కూడా యా యా అండ్ నేను ఒక థ్రెడ్ చూస్తుండే ట్విట్టర్ లో యశ్వంత్ షేర్ చేశారు సో ఆయన బేసిక్ గా ఓన్లీ మనీష్ శర్మ ఇంటర్డ్స్ షేర్ చేశారనమాట లైక్ ఫిఫ్టీన్ టు ట్వంటీ సాంగ్స్ అంటే అరేంజ్మెంట్ ఎంత బాగుంటుంది అంటే ఆ పల్లవి చరణంకి మధ్యలో లిరిక్స్ కి సంబంధం లేకపోయినా మనం జస్ట్ అలా వైబ్ అయిపోతాం అంతే ఆ ఇంటర్వ్యూట్ కి ఆ ఇన్స్ట్రుమెంటేషన్ కి అండ్ సో మణిశర్మ ఏమంటారు అంటే ఆయన ఇలే రాజా ఏ శిష్యులు అంటాడు ఎప్పుడు ఆయన దగ్గర శిష్యరికం తీసుకురాదు కానీ ఆయన ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది అంటారు ఇఫ్ యూ ఇఫ్ యూ లిజన్ టు ఇలేరాజా మ్యూజిక్ అంటే లైక్ సమ్ గుడ్ ఇన్ ఇన్ఫ్ ఇలేరాజా మ్యూజిక్ ఇవి యాక్చువల్లీ అంటే మనకు కనబడుతుంది అనమాట ఇలేరాజా ఉంది ఇల్ల మ్యూజిక్ మీద యా సో మణి మణి శర్మ ఇంటర్ చూసుకుంటే అవన్నీ కొత్తగా ఉన్నా యునిక్ ఉన్నా బట్ మనకి ఆ రబ్ అని తెలుస్తుంది అనమాట ఇలేరాజా రబ్ అవుతున్నాడు అని తెలుస్తుంది సో సేమ్ గోస్ ఇప్పుడు వివేక్ సాగర్ ది జత కలిసిన ఒక పాట ఉంది తెలుసా స్టోరీ డిస్కషన్ టూ అనుకుంటా రైట్ యా సో ఆ పాట కూడా మనం వింటే క్లియర్ గా చెప్పేస్తాం అన్నమాట ఇది ఇళరాజా పాట అని ఇళరాజా ఫ్లేవర్ ఉన్న పాట అని రైట్ యా సో మనీ శర్మ మీద ఇళరాజా ఇంపాక్ట్ చాలా ఉండి మనకు కూడా కనబడుతుంది బట్ వి నీడ్ టు లిసన్ ఇళరాజా మ్యూజిక్ కొంచెం చాలా సేపు వింటే మనకి ఆ విల్ బి ఏబుల్ టు డిస్టింగ్విష్ అనుకుంటా సో ఇంటర్లూడ్స్ గురించి మాడుతుండే ఇందాక సో ఇంటర్లూడ్స్ లో అంటే ఐ మీన్ ఆబ్జెక్టివ్ ఫ్యాక్ట్ అని చెప్పలేనేమో లైక్ బట్ ఐ థింక్ లో ఆయనని కమర్షియల్ సినిమాలో ఇంటర్వ్యూ కమర్షియల్ సినిమా సాంగ్స్ లో ఇంటర్వ్యూస్ పెట్టి మళ్ళీ వాటిలో ఎక్స్పెరిమెంటల్ చేసిన ఎక్స్పెరిమెంటల్ చేసి సక్సెస్ అయిన పర్సన్ నాకు తెలిసి మనీషమ్మని అనుకుంటా ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ హిస్ లో మెజారిటీగా వీణ వీణ అయితే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇంద్రాలో వీణా స్టెప్ అసలు ఆయన ఇంద్రాలో చిరంజీవి వీణా స్టేప్ పేయించడం వల్ల వీణాకి పాపులారిటీ వచ్చినా కూడా ఈయన ఈయన సాంగ్స్ లో వీణని వీణని ఎక్స్పెరిమెంటల్ గా యూస్ చేస్తూ ఈయన కూడా ఆల్మోస్ట్ అంతే ఈక్వల్ గా పాపులరైజ్ చేశారని అనుకుంటారు ఎందుకంటే అన్ని సాంగ్స్ లో వీణ అనేది ఉంటుంది ఏదో ఒక చోట ఈవెన్ మొన్నటి వరకు వచ్చిన లాహే లాహేలో కూడా ఉంటుంది ఒక దగ్గర చాలా చోట సో వీణ అనేది ఐ థింక్ ఇట్ ఇస్ హిస్ బిగ్గెస్ట్ స్ట్రెంత్ వేర్ విచ్ యూజెస్ ఇన్ ఇంటర్లూడ్స్ ఆల్సో షెనాయ్ షెనాయ్ కూడా కొన్ని ప్లేసెస్ లో చాలా బ్యూటిఫుల్ వస్తుంది నాకు యాక్చువల్లీ సాంగ్ పేర్లు కూర్చలేదు కానీ ఇంటర్లూడ్ లో షెనాయ్ వీనా వయోలిన్ కూడా చాలా బాగా రైట్ సో వీణ అంటే ప్రాబ్లీ అర్జున్ సినిమా గురించి చాలా ఎక్కువ మాట్లాడాలి బట్ వీణా అంటే డమ్డుమారేలో ఒక ఇంటర్లూడ్ లో అన్ని డ్రమ్స్ వచ్చిన తర్వాత వీణ వస్తుంది లైక్ లో అవుతుంది ఆ లిటరే ఆ మేము ఉంటుంది కదా ఆ పియానో ఫైర్ ఉంటుంది ఆ మణి శర్మ అక్కడ కూర్చోబెట్టాలన్నమాట అండ్ ఆల్సో సో ఇది లిరిక్స్ గురించి డమ్డమరే పాటలో ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ నో దిస్ బట్ వేటూరి గారు ఆల్మోస్ట్ సినిమా మొత్తాన్ని ఆ పాటలో డిస్క్రైబ్ చేస్తారు యూజింగ్ సమ్ హిస్టారికల్ రిఫరెన్సెస్ సో అలగర్ పెరుమాళ్ళు అనే దానికి ఒక హిస్టారికల్ రిఫరెన్స్ ఉంది తమిళనాడు మధురైలో సో సో ఇఫ్ ఎనీబడి ఇంట్రెస్టెడ్ మేము లింక్స్ పోస్ట్ చేస్తాము దేర్ ఆర్ ఒక ఇన్స్టాగ్రామ్ లో దట్ తెలుగు అమ్మాయి ఇంకా ఇంకొక ఆవిడ ఇద్దరు దే రోడ్ సపరేట్లీ ఆన్ ఆన్ దిస్ సాంగ్ అండ్ ఒకసారి అది చదివితే అంటే ఈ సాంగ్ ఇంకా చాలా ఎక్కువ సో అందుకని చెప్తున్నాను రైట్ నేను మొన్న కూడా రోజు ఈ పాట వింటున్నాను అనమాట సో పాట వింటుంటే దాంట్లో లిరిక్స్ ఉంటాయి నీ పేగుముడి పేదగుడి సంథింగ్ నీ పేగుముడి అని ఉంటుంది సో ట్విన్స్ అని చెప్పడానికి ఆయన పేగుముడి అని రాస్తారు అనమాట యా సో అలా చాలా డెప్తుంటుంది సో ఇఫ్ ఎనీబడి వాన్స్ టు గో విల్ పోస్ రైట్ ఐ మీన్ ఐ థింక్ ఈ వాజ్ ఆల్సో ద థింగ్ ఇస్ శర్మ గాడ్ లిరిక్స్ గురించి మాట్లాడితే శర్మ గాడ్ బ్లెస్డ్ విత్ సమ్ లైక్ బ్యూటిఫుల్ రైటర్స్ ఐ థింక్ యమాన్ అగారి ఎలాంటివైనా సరే లైక్ యూజువలీ లిరిక్స్ కమర్షియల్ సినిమాలో కొంచెం డమ్ డౌన్ అయితే రైట్ బికాస్ అందరికీ వినాలి అందరికీ వినపడాలని బట్ అట్లా మోస్ట్ ఆఫ్ ద రైటర్స్ డింట్ కేర్ ఆ టైమ్ లో ఫర్ సమ్ రీజన్ ఎర్లీ టూ థౌజండ్స్ కానీ ఈవెన్ లేట్ నైంటీస్ కానీ గానీ శర్మ మ్యూజిక్ ఆల్బమ్స్ లో నాకు ఎప్పుడు కూడా లిరిక్స్ సరే ఇదేంద్రబాయ్ ఇట్లున్నాయి లేదా వై వై ఆర్ దిస్ లిరిక్స్ ఓ సింపుల్ అనే టైప్ లో అనిపించలేదు బట్ దే హ్యాడ్ సమ్ వాల్యూ లైక్ నువ్వు పాట ఎంజాయ్ చేస్తూ చేస్తూ దేర్ ఇస్ సమ్ సంథింగ్ ఆర్ ది అదర్ బీయింగ్ సెడ్ ఐ మీన్ యూ హెన్ యూ హ్యావ్ రైటర్స్ లైక్ వెయిటూర్ గారు కానీ సిరివెన్ గారు కానీ ఆల్ ఆఫ్ దీస్ గైస్ చంద్రబోస్ గారు కానీ సో ఆల్ ఆఫ్ దీస్ గైస్ వెన్ వెన్ దే గెట్ ఐ థింక్ ఇట్లాంటి కమర్షియల్ సినిమాల్లో కూడా దే నెవర్ ఎప్పుడు కూడా డమ్ డౌన్ చేయలేదు లిరికల్ వాల్యూని ఐ మీన్ దే యూస్ టు మేక్ ఇట్ సింపుల్ బట్ ప్రతి పాట పాట ఒక ఏదో చెప్తుంది మీకు అనేది ఆ ఫీలింగ్ అయితే డెఫినెట్లీ వచ్చేది ఇందాక తొలి పై ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు అసలు ఈ పాట ఆది సినిమాలో ఏం చేస్తుంది అన్నారు కదా యాక్చువల్లీ ఆ పాట చంద్రబోస్ గారు ఈ రోడ్ లిరిక్స్ ఫస్ట్ అండ్ ఇట్ వాస్ కంపోజ్ ఇట్ వాస్ కైండ్ ఆఫ్ అంటెక్చువల్ ఫైట్ బిట్వీన్ చంద్రబోస్ అండ్ మనీష్ శర్మ లైక్ ది వాంటెడ్ టు గివ్ ద బెస్ట్ అవుట్పుట్

ఫర్ ఎగ్జాపుల్ అనిరుద్ మ్యూజిక్ తీసుకుంటే తమిళ్ లో తమిళ్ వర్డ్స్ కి తగ్గట్టు కంపోజ్ చేస్తే దాని తెలుగులో డబ్ చేసేసరికి మాస్టర్ లేదా సాంగ్ ఉంటది కదా సో దట్ దాని లిరిక్స్ మొత్తం తెలుగులో ఇంకా ఆ ఆ తమిళ్ ప్రొనౌన్సియేషన్ కి సరిపోయేటట్టు తెలుగులో ఇష్టం వచ్చిన పదం పెట్టేసి ఉన్నా లేకపోయినా డబ్ చేస్తున్నారు సో ఐ థింక్ మణి శర్మ విషయానికి వచ్చేస్తే ఆయన తమిళ్ తమిళ్ చేసినా చేయకపోయినా తెలుగు విషయానికి వచ్చేసరికి దిర్ వాజ్ నో కాంప్రమైజ్ అనుకుంటా ఆయన వాల్యూ అనేది ఇట్ వాస్ ఆల్మోస్ట్ టాప్ హై హైలోనే ఉంటుంది అండ్ పదాలు వినపడతాయి పాడుతుంటే ఇట్ ఈస్ నాట్ ఓవర్ క్రౌడెడ్ విత్ యూనో బ్యాంగ్ బ్యాంగ్ అండ్ డ్రమ్స్ పెట్టేసి సాంగ్స్ సౌండ్స్ తోటి ఎక్సెప్ట్ ఫర్ ద ర్యాప్ పార్ట్ అండ్ కుడుంబ శంకర్ సాంగ్ అది యాక్చువల్లీ ఒక చిన్న క్యాగ ఏంటంటే సో వేటూరి గారు చాలా తొందరగా రాస్తారు పాటలు థర్టీ మినిట్స్ లో ఆయన పాట రాసేసిన రోజు చాలా ఉన్నాయంట సో యమహానగరి పాట కంపోజి కంపోజిషన్ జరుగుతుంది వేటూరి గారు వచ్చి స్టూడియోలోనే రెండు చరణాలు రాశారంట ఆయన ట్యూన్ చాలా బాగా నచ్చేసి ఆయన ఆయన ఎంత వైబ్ ట్యూన్ చాలా బాగా నచ్చేసి థర్డ్ చందంగా కూడా రాసి రాయించేసి అరే పాడించారా అని చెప్పి వెళ్ళిపోయారంట మణి శర్మ సో శర్మ మీరు అన్నట్టే శర్మ ఇస్ వెరీ పర్టికులర్ లిరిక్స్ అంటే ప్రొనౌన్సియేషన్ ఇవన్నీ కూడా చాలా బాగా చూస్తారంట అంటే ఆయన పదాలు పలకాలి కరెక్ట్ గా పలకాలి పాడేవాడు సో ఆ పాట పాడింది హరిహరన్ గారు కదా సో సో ఆయనకి ఆయన కొంచెం కష్టపడతారు తెలుగు పదాలు పలకడానికి ఆ పాటలో అయితే మణిష్ శర్మ అన్నారంట గురువు గారు ఉన్న రెండు చరణాలు పాటించడానికి చాలా కష్టం మీరు మూడో చరణాలు అండ్ దాంట్లో సమ్ హార్డ్ కోర్ లిరిక్స్ ఉంటాయి ఐ డోంట్ నో లైక్ కోల్కతా గురించి ఇంకెవరైనా బ్యూటిఫుల్ గా రాశారు ఐ డోంట్ థింక్ ఎనీబడి ఎల్స్ మైట్ ఐ మీన్ ఐ డోంట్ నో కోల్కతాలో ఎంత ఎంతమంది రాసారో తెలియదు వాళ్ళ భాషలో బెంగాలీ ఐ డోంట్ నో లైక్ ఇంకెవరైనా రాసారో తెలియదు కానీ తెలుగులో ఐ డోంట్ థింక్ ద ఈవెన్ నో దట్ తెలుగులో యమానగరి అని ఒక పాట ఎంత బ్యూటిఫుల్ గా ఉంటది గురించి జస్ట్ అమేజింగ్ సాంగ్ సో ఇందాక హీరో ఇంట్రొడక్షన్ సాంగ్స్ అని అనుకున్నాం కాబట్టి ఐ థింక్ స్పెషల్ గా మాట్లాడుకోవాలి దీని గురించి సో ఇప్పుడు మహేష్ బాబుకే చూసుకుంటే జగడమే అదొక ఐకాన్ లిటరలీ అప్పుడు ఎవడు పోకిరన్నా అందరు ఇట్లా జగడమే అని ఏదన్నా ఏదైనా ఫైట్ అవుతుంది అన్న ఇట్లా జగడమే అని వచ్చేవాళ్ళు అంత ఇది ఆ అలానే అతడులో అదరకు బెదిరేది అది కూడా అలానే ఉంటుంది రైట్ ఆ మళ్ళీ అంటే మరి అది ఆయన రాయి పిచ్చుకుంటారో ఏంటో తెలియదు కానీ హీరోని పొగుడుతూనే ఏదో సమ్ సమ్ సార్ట్ ఆఫ్ ఫిలాసఫికల్ ఎలిమెంట్ ఉంటుంది హీరో ఇంట్రొడక్షన్ సాంగ్స్ లో మణి శర్మ హీరో ఇంట్రోడన్ సాంగ్స్ లో ఇప్పుడు లే 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 శంకర్ లో లే 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 సో దాంట్లో కూడా చచ్చాక బ్రతికేలాగా బ్రతకాలని రాస్తారు చంద్రబోస్ మళ్ళీ ఇంతే ఇంత ఇంతేలా కూడా ఇంతే అది హీరో ఇంట్రొడక్షన్ సాంగ్ ఎందుకు హీరో గురించి ఎవరు ఫిలాసఫీ బట్ ఇట్ ఇస్ అంటే అంటే వీడియో సాంగ్ ఎగ్జాంపుల్ ఇస్ ఇన్ జై చిరంజీవి గణేష్ ఫెస్టివల్ అక్కడ ఉంటది సాంగ్ అంటే దాట్ ఇస్ దంగ్ ఇన్ ఫిలిం అంటే చిరంజీవి వచ్చి డాన్స్ చేయడం అనేది ఉంటుంది అండ్ గోయింగ్ బ్యాక్ టు పవన్ కళ్యాణ్ ఇంట్రొడక్షన్ సాంగ్స్ ఐ థింక్ ఆయన ఐడియాలజీ తగ్గట్టు అండ్ ఆయన అప్పటి ఇమేజ్ తగ్గట్టు ఉంటాయి అనుకుంటున్నారు సాంగ్స్ అన్ని మేడ్ ఇన్ అందర్ స్టూడెంట్ ఇన్ బద్రి తర్వాత ఏ మేరా జా ఇన్ ఖుషి అంటే సోషలిస్ట్ ఆర్ కమ్యూనిస్ట్ అంటే ఆల్ కైండ్స్ ఆఫ్ యూనో హిజమ్స్ ఉంటాయి ఆయన సాంగ్ ఆయన సాంగ్స్ లో బికాస్ ఆఫ్ హిస్ ఐడియాలజీ అపార్ట్ ఫ్రమ్ అగైన్ మహేష్ బాబు ఇంట్రాక్షన్ సాంగ్స్ అగైన్ కంప్లీట్లీ డిఫరెంట్ జానర్ అనుకుంటా ఇట్స్ మోర్ ఇట్స్ నాట్ మోర్ అబౌట్ ద పర్సన్ బట్ వాళ్ళ 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 ఐడియాలజీ నువ్వు చెప్పినట్టు వాళ్ళ ఐడియాస్ అని ఏదైనా ఇంట్రొడక్షన్ అండ్ ఇట్స్ మోర్ అబౌట్ ది ఎనర్జీ ఆఫ్ ద సాంగ్ వాళ్ళు ఐ డోంట్ నెస్సల్ థింక్ ఓకే ఈ హీరో ఇది హీరో అది అని ఉండదు ఎక్కువ విచ్ ఇస్ ఐ థింక్ అ గుడ్ థింగ్ బట్ అది లేటర్ షిఫ్ట్ అయింది దాని తర్వాత బట్ నవ్ ఇస్ ఎక్సాక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఆగుడు సాంగ్ ఎలా ఉంటుంది అండ్ అంటే మహేష్ బాబు అర్జున్ లో కూడా ఇంట్రోడీ సాంగ్ ఉంటుంది ఒక్క మాట అని దట్ ఈస్ ఆల్సో ఇంటర్న్ స్పీక్స్ అబౌట్ ఫిలాసఫీ అగేన్ అంటే అండ్ చిరంజీవి పాటలు చిరంజీవి పాటలు అన్ని కొడితే కొట్టాలి సిక్స్ కొట్టాలి సైతం సాంగ్ కాదు అగైన్ అగైన్ స్పీకింగ్ ఆఫ్ ఐడియాలజీస్ అంటే సో లిరికల్ వాల్యూ అయితే బాగా కనబడుతుంది అండ్ హీరో ఇంట్రొడక్షన్ కి మరి అది సపరేట్ గా ఎఫర్ట్ పెడతారో లేదా అది అలా ఫ్లో అయిపోతుందో తెలియదు కానీ ఇట్ ఇట్ లీవ్స్ ఎ మార్క్ అండ్ మేబీ ఇన్ని ఇన్ని కైండ్ ఆఫ్ ఇంట్రడక్షన్ సాంగ్స్ అన్నిటినీ ఆయన వేస్ చేశారు సో ఇట్ షోస్ హిస్ రేంజ్ నాట్ ఈవెన్ వన్ సాంగ్ ఇస్ బ్యాడ్ లైక్ ప్రతి సాంగ్ ఇస్ అ బ్యాంగర్ ప్రతి పార్ట్ హౌ కమ్ యా హౌ హౌ ఇస్ యాజ్ అండ్ అంత ఇది అంత డిఫరెన్స్ కూడా లేదు లైక్ ఇన్ ద సెన్స్ దట్ లైక్ టూ థౌసండ్ త్రీలో ఒక ఆల్బమ్ వస్తే టూ థౌసండ్ ఫోర్ లో దెర్ ఆర్ లైక్ ఫైవ్ డిఫరెంట్ సాంగ్స్ అగైన్ మళ్ళీ ఇంట్రడక్షన్ సాంగ్స్ లో ఎవ్రీ సాంగ్ ఇస్ ఎవ్రీ సాంగ్ ఇస్ గుడ్ అండ్ మ్యూజిక్ ఛానల్స్ మాత్రం పండగ చేసుకుని ఉండాలి ఆ టైంలో బికాస్ ఆ టైంలో లిటరలీ మణిశర్మ లైక్ మణిశర్మ ఆల్బమ్ వస్తుంది అనగా మోస్ట్ ఆఫ్ ఐ డోంట్ థింక్ ఎనీ దెర్ ఇస్ ఎనీ ఫ్లాప్ ఆల్బమ్ నాకు తెలిసి సినిమా ఫ్లాప్ అయినా సరే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దాంట్లో ఏదో ఒక పాట లేదా టూ త్రీ సాంగ్స్ మినిమమ్ విచ్ ఇస్ హ్యూజ్ డీల్ లైక్ మనం ఇప్పుడు అనుకుంటాం ఆరు ఆరు పార్ట్లు ఒక్కొక్క ఒక్కొక్క మూవీకి సమ్ టైమ్స్ ఈవెన్ మోర్ దెన్ దట్ అండ్ యూ హ్యావ్ లైక్ ఫైవ్ డిఫరెంట్ అంటే సో సంవత్సరానికి ట్వంటీ ఫైవ్ టు థర్టీ సాంగ్స్ విచ్ ఇస్ అూజ్ డీల్ సో ఇందాక టూ థౌజండ్ వన్ ఎగ్జాంపుల్ సో మెనీ సో మెనీల్బమ్స్ అని ఐ వాజ్ త్రూ టూ థౌసండ్ ఫోర్ లో మేడ్ లైక్ అంజీ అడవిరాముడు సాంబా యజ్ఞం శ్రీ ఆంజనేయం అర్జున్ గుడుబాశంకర్ అండ్ త్రీ అదర్బమ్స్ అదే ఐ మీన్ డివోషనల్ ఉంది శ్రీ ఆంజన్ అండ్ అగైన్ ఫుల్ కంప్లీట్లీ మాస్ సినిమాలు ఉన్నాయి సో ఆయన రేంజ్ అగైన్ ఈ కమర్షియల్ స్పేస్ లో కమర్షియల్ ఫిల్మ్ స్పేస్ లో ఐ థింక్ ఓన్ీష్ కరెక్ట్ అండ్ హిట్ రేట్ ఇస్ సో గుడ్ ఐ మీన్ అన్ని అన్ని పార్ట్ ఇచ్చినా సరే దర్ ఇస్ నెవర్ ఐ మీన్ దర్ హిట్ పర్సెంటేజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్ ఒక హండ్రెడ్ సాంగ్స్ ఇస్తే దాంట్లో అట్లీస్ట్ ఐ థింక్ మేబీ ఫిఫ్టీ సాంగ్స్ పీపుల్ కూడా హా బట్ హర్డ్ లైక్ అంటే ఐమ్ నాట్ సింగ్ అన్ని పాటలు హిట్ అవుతాను కదా ఆబ్వియస్లీ దర్ విల్ బి సమ్ ఒక ఫైవ్ సాంగ్స్ అవి ఐకానిక్ గా ఉండిపోతాయి ఆ ఇయర్ కి బట్ but even if you have like 50, 40, 50% 50 under, that's a huge deal. i put usually music directors hardly like one year, ke one album, or so obviously music directors are saying which is a good thing. so i'm the variation but still, like, if you have just one music director and just imagine the level of work he has to do, like, our time lo every single day, probably he was composing a song. and, uh, yeah, uh, 18 hours, he used to work for 18 hours. Under. <laughs> yeah. <laughs> అంటే ఇప్పుడు ఇప్పుడు రెయిన్ సాంగ్ అంటే మనకి బై డిఫాల్ట్ నాకు తెలిసి అంద ఎవరు సమ్ బ్యాక్ ఆఫ్ ది మైండ్ వాన్ వరద వరదొచ్చే అని గుర్తొచ్చేస్తుంది అందరికి అలానే ఇంకో రెయిన్ సాంగ్ అంటే రెయిన్ సాంగ్ లోనే ఇంకొకటి తెల్ల తెల్లని చీర అది ఇంకో డిఫరెంట్ మూడ్ లో ఉంటుంది కరెక్ట్ అలానే ఇంకో ఏదో లైక్ అంజీ అనంగానే జనాలకి పక్కా అబ్బోని అమ్మ గొప్ప అట్లా రెయిన్ సాంగ్ టెక్నికలి సాంగ్ విచ్న్ సాంగ్ అది అది ఇంకో ఐకానిక్ యా అంటే ఒక జానరా మళ్ళీ అగైన్ సబ్ జానరాస్ క్రియేట్ చేశారు ఎగ్జాక్ట్లీ సిచ్యువేషన్ ప్రాబ్లి నాకు తెలిసి ఐ డోంట్ థింక్ ఎంతమంది డైరెక్టర్స్ ఆర్ దే గివింగ్ స్పెసిఫిక్ సిచువేషన్స్ లైక్ నాకు ఈ సిచ్యువేషన్ లో ఓకే నాకు ఐ మీన్ వెన్ వీ టాక్ అబౌట్ ఏఆర్ఎమాన్ అండ్ అక్కడ యూ హ్యావ్ మణిరత్నం హూ ఈస్ వెరీ స్పెసిఫిక్ విత్ సినేస్ రైట్ ఐ మీన్ ఐ డోట్ థింక్ మనీరత్నం ఎప్పుడు పోయి నాకు లవ్ సాంగ్ కావాలి అని ఐ డోట్ థింక్ సీస్ దైట్ నాకు ఇట్లా వీళ్ళు లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నారు వీళ్ళు లైక్ యూనో ఈ లివ్ రిలేషన్షిప్ లో వాళ్ళిద్దరి మధ్య ఉన్న కాంప్లెక్సిటీ గురించి ఒక పాట ఐఎమ్ షోర్ దే ఆర్ మచ్ మోర్ స్పెసిఫిక్ సో నా తెలిసి వెన్ వె ద డైరెక్టర్ గివ్స్ మచ్ మోర్ ఏమంటారు ఇన్స్ట్రక్షన్స్ లైక్ నాకు ఇంత స్పెసిఫిక్గా కావాలి అంటే ఐ థింక్ ఇట్ ఆల్సో మ్యూజిక్ కి హెల్ప్ అవుతుంది టు గివ్ మచ్ మోర్ యూనిక్ సాంగ్స్ రైట్ ఆ స్పె ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు బట్ ఐ డోంట్ నో ఎంతవరకు మన డైరెక్టర్స్ లాట్ ఆఫ్ కమర్షియల్ డైరెక్టర్స్ నాకు తెలిసి ఆ స్పేస్ కూడా ఉండేది కాదు బట్ స్టిల్ హీ హీ మేనేజ్ టు మేక్ సమ్ లైక్ బ్యూటిఫుల్ సాంగ్స్ దాంట్లో కూడా నాకు లవ్ సాంగ్ కావాలి ఇది కావాలి అది కావాలంటే హీ మేడ్ షోర్ దాట్ ప్రతిసారి ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ హీ గేవ్ సంథింగ్ డిఫరెంట్ విచ్ ఇస్ బ్యూటిఫుల్ టు అదే ద సేమ్ ఇంటర్వ్యూలో మెన్షన్ అన్నమాట అంటే ఆఫ్టర్ ఈ బికేమ్ పాపులర్ అండ్ చాలా హిట్ సాంగ్స్ అవన్నీ ఇచ్చేసిన తర్వాత థింగ్స్ బికేమ్ వెరీ రిడెంట్ అంట మీరు అన్నట్టే నో ప్రొడ్యూసర్స్ ఆఫ్ ద మేకర్స్ టు కమ్ అండ్ ఫర్ ఓకే నాకు ఇంటర్వెల్ ముందు సాంగ్ కావాలి ఆ తర్వాత ఐటమ్ నెంబర్ ఉండాలి ఆ తర్వాత ప్రీ క్లైమాక్స్ లో సాంగ్ కావాలి సో దే యూస్ టు స్టెల్ ద ద ప్లేస్ విత్ ప్లేస్ ఇన్ ద స్క్రీన్ ప్లే వెర్ ద సాంగ్ కేమ్ బట్ నాట్ ఎనీథింగ్ అబౌట్ ద సాంగ్ సాంగ్ ఎలా ఉంటుందో చెప్పకుండా లేదా ఆ ఫీల్ ఎలా ఉంటుందో చెప్పకుండా దూస్ టు టెల్ ఆఫ్ ఇలాంటి డిస్క్రిప్షన్ ఇచ్చేసరికి సో ఇంకా ఒక అంటే దేర్ ఆర్ ఆల్బమ్స్ విచ్ ఆర్ నాట్ దాట్ మనీష్ శర్మ ఆ రేంజ్ హీ ఆల్సో మేడ్ బ్యాడ్ సాంగ్ బ్యాడ్ సాంగ్స్ అనేవి ఉంటాయి బట్ ప్రాట్ ఈస్ ఆఫ్ మెనీ అదర్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ ఒక హోల్ డెకేడ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అవే సిచువేషన్స్ తీసుకొస్తా అట్ సంండ్ ఇట్ విల్ బి లైక్ అర ఇంకేం ఉంది ఇన్ న్యూ అండ్ యూ ఆల్సో హ్యావ్ అదర్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఆర్ టేకింగ్ లైక్ డిఎస్పీ గానీ ఎవరైనా సరే దే సార్ట్ ఆఫ్ టు కోర్ అండ్ దే వర్ గివింగ్ ఈ ఇంట్రొడక్షన్ సాంగ్స్ ఇవన్నీ దే హ్యాడ్ దేర్ ఓన్ సౌండ్ ఆబ్వియస్లీ వాళ్ళ వాళ్ళు యూనిక్ వాళ్ళు కొత్తగా వచ్చారు కాబట్టి దే హ్యావ్ దర్ ఓన్ యూనిక్ సౌండ్ ఐ థింక్ సో అట్లా దెర్ వాస్ సార్ట్ ఆఫ్ లైక్ అ డ్రాప్ ఐ మీన్ మని మనం రీసెంట్ గా చూసుకుంటే దెర్ఆర్ నాట్ మెనీ ఆల్బమ్స్ దూయింగ్ రైట్ ఐ ఇస్ లైక్ చాయిస్ లేకపోతే ఈస్ ఆపర్చునిటీస్ నాకు తెలియదు బట్ ఇట్ సీమ్స్ లైక్ కమర్షియల్ సినిమాకి అయితే నాకు అంటే రెగ్యులర్ కమర్షియల్ సినిమా అంత ఎక్కువ మనిషి అని మనం చూడట్లేదు ఈ మధ్య టాప్ హీరోస్కి వాళ్ళందరికీ యూజువలీ వీళ్ళందరూ అంటే ఎర్లీ టూ థౌసండ్ అంటే ఈ డికేట్ ఐ మీన్ లాస్ట్ డికేట్ స్టార్టింగ్ లో మనిషి చాలా తక్కువ ఉండింది వర్క్ చెప్పాలంటే ఆఫ్టర్ ఇస్మార్ట్ శంకర్ నౌ యుల్ లాట్ ఆఫ్ వర్క్ విత్ మనీర్మ కరెక్ట్ శ్రీదేవి సోడా సెంటర్ లో ఐ డోంట్ నో హౌ మెనీసన్ టు యాక్చువల్లీ కొన్ని 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 ఇంటర్లూడ్స్ లో నాకు ఆ ప్రీవియస్ ప్రీవియస్ మనీ శర్మ కూడా కొన్ని ఇంటర్లూడ్స్ లో అండ్ మళ్ళీ ఇప్పుడు బాస్తో చేస్తున్నారు అండ్ ఐ థింక్ ఇప్పుడు చాలా సినిమాలు ఉన్నాయి శర్మకి విల్ మణిశర్మకి ఆఫ్ శర్మ అగైన్ చిన్న సినిమాలు అయినా కానీ విల్ ఆఫ్ ఐ గెస్ ఇస్మార్ట్ శంకర్ లో కూడా ఏవైతే సాంగ్స్ పాపులర్ అయ్యాయో ఐ డోంట్ థింక్ ఇట్

డైరెక్టర్స్ గురించి మాట్లాడాలి అంటే గుణశేఖర్ అండ్ శర్మ అంటే షార్ట్ ఆఫ్ అంటే ఏఆర్ రోడ్ అంటారు కదా సో అట్లా గుణశేఖర్ మనీ శర్మ బ్యూటిఫుల్ ఆల్బమ్స్ చూడాలని ఉంది అంజీ అర్జున్ కోటి రామకృష్ణ అంజి గుణశేఖర్ కదా చూడాలని ఉంది అండ్ ఐ ఆ టైంలో లో ఈ కాంబినేషన్ నాకు తెలిసి ఇంత ముందు డిస్కస్ చేసినట్టు గుణశేఖర్ ఐ ఫీల్ ఈస్ వన్ ఆఫ్ కమర్షియల్ డైరెక్టర్స్ హూ హ్యాడ్ లైక్ డిఫరెంట్ అంటే కమర్షియల్ సినిమా ఆస్పెక్ట్స్ ఉండేవి బట్ హీ హ్యాడ్ సమ్థింగ్ డిఫరెంట్ ఇన్ ఫిల్మ్ లైక్ అందుకే నాకు తెలిసి ద సిచ్యువేషన్ హిమ్ గివింగ్ యునిక్ సాంగ్స్ ఇప్పుడు సే ఒక్కడు ఒక్కడు ఫ్లేవర్ డిఫరెంట్ ఉంటుంది యూ విల్ అదర్ ఫిల్మ్స్ గుణశేఖర్ ఓల్డర్ ఫిల్మ్స్ కానీ చూడాలని కానీ ఇవన్నీ దా అన్ని సబ్జెక్ట్స్ కొంచెం దే నాట్ నెసరీ ఐ మీన్ అంత ఎక్కువ కోరిలేషన్ ఉండవు ఒకదానికొకటి ఒకటి అందుకే నాకు తెలిసి మనిషి శర్మ ఆల్బమ్స్ నాకు తెలిసి అక్కడ ఎక్కువ యూనిక్ గా ఇంకా స్పీక్అట్ అవుతాయి కనిపిస్తాయి మృగరాజు మృగరాజు నాట్ వెరీ పాపులర్ ఆల్బమ్ ఆ మూవీ బేసిక్ స్టోరీ హాలీవుడ్ ఫిలిం సో పీపుల్ అంటే దేర్ ఆర్ సమ్ రైవల్ పర్సన్స్ హూ డి నాట్ వాంట్ దిస్ ఫిలిం టు డూ వెల్ అంట సో అప్పట్లో ఆ ఒరిజినల్ హాలీవుడ్ ఫిలిం డబ్బింగ్ చేయించి మృగరాజ్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో అదే రోజు రిలీజ్ ఓ చేయించుందా కాన్స్పరీసీ సో అంటే మూవీ ఓకే ఓకే ఉంది ఇట్ ఈస్ నాట్ లైక్ ది బెస్ట్ యూనో ఫిలిం అనేం కాదు అని

అది హాలీవుడ్ సినిమాలో లేదంటే నేను చూడట్లే నేను ఋగరాజ్ని చూస్తా ఐ సారీ ఆంటల ఎవరు ఛాయ ఎగిరేయట్లేదు సారీ ఐ డుట్ పిక్చరేషన్ యా పిక్చరేషన్ ఇంకా గుర్తుంది చిరంజీవి ఎస్ స్టెప్స్ కి ఆ ఇట్లా మూవ్ అవుతుంటది ఐ డోంట్ నో హూ డిడ్ ద విజువల్ ఎఫెక్ట్స్ గార్ ఎఫెక్ట్స్ లారెన్స్ లారెన్స్ ఇస్ అ కంపోజిషన్ హా கரెక్ట్ యా బట్ ఆ ఛాయైతే ఉంటది ఆబ్వియస్లీ ఇట్స్ నాట్ ఇట్స్ యాడెడ్ ఇన్ పోస్ట్ కదా అది బట్ అసలు అది ఇష్టం వచ్చినట్టే ఇట్స్ ఫన్ ఐ రిమెంబర్ ఆ పార్ట్ నేను ఫస్ట్ చూసి ఇట్ వాస్ టూ గుడ్ ఐ థింక్ దట్ కెన్ బి అ వెరీ గుడ్ పొలిటికల్ క్యాంపెయిన్ ఫర్ జనసేన పవన్ స్పీచ్ ఇచ్చే ముందు చాయ్ చమ్మక ప్లే చేసుకుంటూ వచ్చి మృగరాజు ఎంత అండర్ రేటెడ్ అంటే మృగరాజులో ఉన్న ఒక ఇంటర్వ్యూడ్ తో స్టైల్లో ఒక పాట కంపోజ్ చేస్తాడు రైట్ ఆన్ యాక్చువల్లీ యాక్చువల్లీ స్టైల్ కూడా స్టైల్లో కూడా నాకు ఐ డిస్కవర్డ్ మనిషి శర్మ వాస్ ది Composer ఫర్ స్టైల్ వన్ వన్ ఇయర్ అగో అనుకుంటా అప్పటి స్టైల్ సినిమా చాలా సార్లు యూజ్ అను టీవీలో యూసాను CD లో పెట్టుకొని చూసాను కానీ బట్ ఐ నెవర్ knew మనిషి శర్మ వాస్ ద Composer యా బాగుంటాయి స్టైల్లో పాటలు బాగుంటాయి చాలా బాగుంటాయి అనదర్ గురుశేఖర్ ఎగ్జాంపుల్ ఇస్ వరుడు హ్మ్ వరుడులో ఒక ఆ బహుశా అదైతే చాలా పెద్ద చాలా పెద్ద హిట్ అది పెళ్లి సాంగ్ కూడా బాగుంటుంది పెళ్లికి రిలేటెడ్ వరుడులో ఏదైనా ఒక్క సాంగ్ ఏదైనా పాప్ అయిందా ఐ డోంట్ థింక్ లైక్ అట్లా ఒక ఒక్క పాట ఏదో యూజువలీ దట్ హ్యాపన్స్ విత్ ఎవ్రీ మన్ పాపులర్ అయింది కరెక్ట్ యా బట్ ఫర్ సమ్ రీజన్ నాకు వరుడు ఐ థింక్ మూవీ వల్లే ప్రాబ్లీ ఐ డోంట్ రిమెంబర్ యా మూవీ వల్ల ఐ థింక్ ఐ రిమెంబర్ ద హోల్ హైప్ వెంట్ బిహండ్ హీరోయిన్ ఫేస్ రివ్యూస్ యాడ్ మూవీ లో అంత ఏమి ఇంపాక్ట్ ఉండదు మళ్ళీ అల్టిమేట్లీ పే ఆఫ్ ఉండదు చాలా లేపేసరికి ఎగ్జాక్ట్లీ యా పే ఆఫ్ ఉండదు కరెక్ట్ ఇంకో సినిమా అట్లనే దీన్మార్ లో కూడా పాటలు గుర్తుంటాయి వైఆర్ వైఆర్ ఆ ల ఇస్ బ్యూటిఫుల్ గెలుపు తలుపులే వయారాల రిమెంబర్ నా దోస్ట్ గా ఒక ప్లేయర్స్ ఉంటాయి ఇట్ సౌండ్స్ లైక్ వెరీ ఓల్డ్ రెట్రో సాంగ్ టైప్ లో సో నేను ఎప్పుడు ఎక్కలేదు నాకు ఐ థింక్ ఐ వాస్ బాస్టర్డైజ్ బై మోడర్న్ ట్యూన్స్ తో నా చెవు దరిద్రం పట్టేసింది సో రిమెంబర్ నేను కొంచెం కొంచెం ఏజ్ పెరిగిన తర్వాత అసలు లైక్ మా ఫ్రెండ్ గారు మళ్ళీ ఆ పాట వింటుంటే నేను విన్నాను అరే ఇది ఇది ఏం పాట ఎప్పటి నుంచో వింటున్నా అని చెప్పి వాడు నాకు చెప్తే నేను మళ్ళీ ఆ పాట వింటే ఇన్ఫాక్ట్ ఆ టైంలో వింటున్న పాటలు కంటే నాకు వైరాల ఎక్కువ నచ్చింది ఆ టైంలో అసలు బ్యూటిఫుల్ ఉంది నేను దిస్ సాంగ్ అని సో ఇప్పుడు ఏదైతే లైక్ కొత్త ట్యూన్స్ వల్ల పాత ట్యూన్స్ ఎక్కకపోవడం దిస్ ఇస్ అ ఐ థింక్ దిస్ ఇస్ అ ఫినామినా ఎందుకంటే ఎందుకు అంటున్నాను అంటే కూడా రిలెక్టెడ్ ఉంటాం కదా ఇప్పుడు గోయింగ్ బ్యాక్ అండ్ లిస్నింగ్ సమ్ రాజా సాంగ్ అని సమ్ పెండియాల సాంగ్ అని వీ షుడ్ మనం కూడా కొంచెం టైం ఇవ్వాలి దానికి మన బాడీ కూడా మన మన బ్రెయిన్ కూడా కష్టం అవుతుంది ఆ ఆ ఫేస్ కి ఆ టైం లైక్ కొంచెం టైం ఇచ్చిన తర్వాత యూ విల్ దెన్ స్టార్ట్ ఎంజాయింగ్ అండ్ యూ విల్ దెన్ స్టార్ట్ ట్రిప్పింగ్ వై అంటే వాళ్ళు ఎందుకు ఒక ఎర్లియర్ జనరేషన్ ముందు వాళ్ళు ఎందుకు ట్రిప్ అయ్యారో యుల్ అండర్స్టాండ్ అంటే నేను నేను ఫుల్ హార్డ్ కోర్ రెమాన్ 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 అని ఉండేవాడిని కాలేజ్ లో లైక్ నేను మా అమ్మతో కూడా మా అమ్మ అనేది ఇదే రాజా పాటలు కూడా వినంటారా రేమానే కాదు రెమాన్ డిఫరెంట్ సౌండ్ ఇలే రాజా డిఫరెంట్ సౌండ్ నేను అంటే చెప్ ఇట్లా బోర్ కొట్టేసిన తర్వాత ఎవెన్చువలీ ఇలే రాజా ఇలే రాజా అంటారు కదా ఏంటో విందాం అని చెప్పి సో మై టైమ్ ఇస్ మై వర్క్ కదా సో వెన్ ఐ వర్క్ ఐ జస్ట్ లిజన్ అనమాట సో అలా మెల్లగా మెల్లగా నా బ్రెయిన్ ట్యూన్ అయింది

ఏమంటారు వర్సటాలిటీ నా తెలిసి తెలుగు సినిమాల్లో ఉండిపో మేబీ ఐ మీన్ ఐ డోంట్ నో మరి మేబీ వర్స్టైల్ సినిమాలు వచ్చినాయి తెలుగులో మేబీ హీ షుడ్ హవ్ పిక్ లైక్ అదర్ స్మాలర్ ఫిల్మ్స్ బట్ నా తెలిసి ఆ స్మాలర్ ఫిల్మ్స్ కి కూడా దే మైట్ హ్యావ్ నాట్ నాట్ ఎబుల్ టు అఫోర్డ్ హిమ్ బట్ నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు లైక్ మనీ శర్మ వెన్ ఐ సీ ఓల్డర్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నా సరే లైక్ వెన్ ఐ సీ మూవీ కానీ నానేది లైక్ ఇట్లాంటి సౌండ్ నేను ఇన్లే మను శర్మ నుంచి రైట్ వెన్ యూ అదర్ కమర్షియల్ సినిమాలు మేబీ డిఫరెంట్ సబ్జెక్ట్స్ తీసుకోవడం వల్ల మేబీ ఇఫ్ సే ఫర్ ఎగ్జాంపుల్ హీ వాస్ పార్ట్ ఆఫ్ లైక్ తమిళమా ఏదైనా డిఫరెంట్ అదర్ లాంగ్వేజ్ సిమెల్ అంటే ఐ డోట్ నో మి వుడ్ హీ హ్యావ్ హ్యాడ్ లైక్ మోర్ యునిక్నెస్ టు హిమ్ బికాస్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అదంతా వచ్చింది కరెక్టే బట్ నా విల్ మనం ఇంత డిస్కస్ చేసినట్టు మేబీ హీ ఏమంటారు అన్సాటిస్ఫైడ్ హంగర్ టైప్ లో దట్ అరే నాకు ఐ డోట్ వాంట్ సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్ లైక్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ కి మేబీ హీ హాస్ మోర్ సైట్స్ టు హిమ్ లైక్ ఏదైనా డిఫరెంట్ సినిమా ఏదైనా ఇస్తే హీ మైట్ స్టిల్ కమ్అప్ విత్ లైక్ ఇంట్రెస్టింగ్ ఆల్బమ్స్ అసలు అది విని మనిషర్మ అనే ఫీలింగ్ రాకుండా యునో విచ్ మైట్ బీంగ్ సో ఇంటర్వ్యూ లో యువర్ బెస్ట్ అని అడిగితే

ైట్ నాకు అట్లా అనిపిస్తుంది ఐ డోంట్ థింక్ యునిక్ సిచువేషన్ ఇట్స్ వెరీ టిపికల్ లైక్ కమర్షియల్ ఆల్బమ్ అండ్ మంచి ఇట్ ఆల్మోస్ట్ ఫీల్స్ లైక్ దట్ ఇస్ ఆల్బమ్ ఫోల్డర్ ఓపెన్ చేసి ప్రాబ్లం ఏం చేసి ఉంటారు అంటే ఇంతకు ముందు ఇన్స్ట్రుమెంట్స్ తోనో వయలిన్స్ తో వాడింది ఈడియం లో పెట్టి అంత ముందున్న పాటలు అన్ని ఎవరైతే కొత్త సౌండ్ కొత్త సౌండ్ మేం కదా రిజెక్ట్ అయిపోయిన రెహమాన్ ట్యూన్స్ అన్నిటినీ అట్లీ అట్లీ సాంగ్స్ అట్లీ సినిమా రెహమాన్ ఎట్లయితే ఇస్తాడు అండ్ ఆల్సో సిమిలర్ డిఎస్పి మహేష్ బాబు కిస్తాడు ఆల్బమ్ అట్లా ఐ రిమెంబర్ నేను శ్రీమంతుడిలో రామ పాట వింటున్నా ఫర్ సమ్ రీజన్ అదే రోజు నేను ఏంటది రామ్ ఒక సినిమా ఉంటుంది కదా రామ్ ఇంకా కీర్తి సురేష్ అబ్బా నేను సైరేజా

బట్ అంటే మన సినిమా రీ రీపర్పస్ చేసిన సాంగ్స్ ఏమైనా ఉన్నాయా లైక్ ఐ థింక్ నాకు ఇమీడియట్ ఎగ్జాంపుల్స్ గుర్తు సార్ అట్లా చేసిన ఎక్కువ ఉన్నాయా బికాస్ ఐ సీ డిఎస్పీ సాంగ్స్ నేను చూస్తాను ఐ ఆల్వేస్ విల్ లైక్ ఎన్ని డిఎస్పీ ఆల్రెడీ హీస్ డన్ లైక్ పాత ఆల్బమ్స్ మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్న ఫీలింగ్ వస్తాయి డిఎస్పీ ఒక్క ఆల్బమ్ ప్రాబ్లీ వన్ ఇయర్ లో ఇట్ సౌండ్స్ యూనిక్ బట్ మోస్ట్ అన్లెస్ హీ హాస్ లైక్ సుకుమార్ విత్ హిమ్ బికాస్ సుకుమార్ సెల్ఫ్ రైట్ ఐ థింక్ ఐ డోంట్ నో ఎంత వరకు క్రియేటివ్ కానీ థింక్ సుకుమార్ క్రియేట్స్ నాకు అట్లా మంచి పాటలు వస్తాయి బట్ ఎన్ని పాటలు లైక్ లాట్ ఆఫ్ సైడ్ ఆల్బమ్స్ వస్తూ ఉంటాయి డిఎస్పీ అవి ఎన్ని ఓల్డర్ ట్యూన్స్ ని నిజ్ కొట్టినట్టు ఉంటాయి ఆల్మోస్ట్ సిమిలర్ బట్ నాకు మనీష్ శర్మ అట్లా ఎగ్జాంపుల్స్ నాకు గుర్తు గుర్తురా అట్లా అంటే అనుకున్నట్టే ముందు అనుకున్నట్టే కూడా వచ్చి లవ్ సాంగ్ కావాలి అంటే ఎంత నిస్తాడు లవ్ సాంగ్ అయినా లేదా దట్ రీపర్పస్ చేసిన ట్యూన్స్ ఏ తెలియదు కానీ బట్ తమన్ యాక్చువల్లీ మనీ శర్మ శిష్యుడు సో వర్క్ విత్ మనీర్మ నాల్ సో తమన్ శర్మ యూజ్ చేసిన ట్యూన్స్ సిమిలర్ గా యూజ్ చేయడం లేదా పాటలలో ఇంటర్ల్యూట్స్ అంత సీన్ లేదు కానీ బట్ యా వేరే దగ్గర అయితే చూసిన ఫర్ ఎగ్జాంపుల్ ఏమైందో అని ఉంటుంది బలపూర్ సినిమాలో ఎస్పీ ఆ సాంగ్ అండ్ డిస్కో రాజాలో నువ్వు నాతో ఏమన్నావు దట్ దట్ రెట్రో సాంగ్ అన్నారు కదా వైఆర్ సాంగ్ ఎలా ఉంటుందో ఓల్డ్ రెట్రో సాంగ్ ఎలా ఉంటుందో దీస్ టూ సాంగ్స్ హావ్ ఎ సిమిలర్ కైండ్ ఆఫ్ టేస్ట్ రెండు తమన్ కంపోజిషన్సే కాబట్టి సో ఆ ఫీల్ వస్తుంది బట్ సిఎమ్ టీ ఉన్ని రీ రీపర్పర్స్ చేసింది ఐ థింక్ డీఎస్పి ని ఎక్కువ చేస్తారు అనుకుంటా యా కరెక్ట్ మనీ శర్మ అయితే ఎగ్జామ్స్ నాకు ఆ పాట ఉంటుంది కదా అల్లు అర్జున్ శృతి హాసన్ ఒక ఫుల్ పెద్ద డాన్స్ నెంబర్ ఉంటుంది కదా రేస్ కరెక్ట్ పేరు సినిమా చూపిస్తామా అనుకుంటా పాట పేరు సినిమా చూపిస్తా మామా కరెక్ట్ కరెక్ట్ పాట పేరు అయ్యా సో దాంట్లో వెనకాల బీట్ ఉంటుంది కదా డ్రమ్స్ బీట్ దట్ ఈస్ సంథింగ్ ఏదో శర్మ పాట నుంచి పిక్ చేసుకున్నట్టు ఏదో వీడియో విషయం శర్మ ఐ మీన్ అబౌట్ సారీ సారీ యా సారీగా మై పాయింట్ సో దేర్ ఇస్ దిస్ ఆర్గ్యుమెంట్ కదా యూ డ్ లిఫ్ట్ ఆఫ్ ట్యూన్స్ ఇస్ వెరీ బ్యాడ్ అని ఐ థింక్ ఐ థింక్ పీపుల్ హూ మన లాంటి వాళ్ళు లైక్ హూ ట్ హ్యూజిక్ నాలెడ్జ్ మనం కన్ఫ్యూజ్ అయిపోతాం లిఫ్టింగ్ ఆ ట్యూన్స్ అంటే ఒక ట్యూన్ లిఫ్ట్ చేయడం డిఫరెంట్ ఒక అరేంజ్మెంట్ లిఫ్ట్ చేయడం డిఫరెంట్ చాలా మంది అరేంజ్మెంట్స్ అరేంజ్మెంట్ ని చూసి కూడా వీడు కాపీ కొట్టేశాడు అని అంటారు బట్ చాలా చాలా వాటిల్లో లైక్ దెర్ ఇస్ నన్ను అడిగితే అరేంజ్మెంట్ ఆ సాంగ్ అరేంజ్మెంట్ ఎందుకు చేస్తారు అంటే ఆ సాంగ్ ఆ ట్యూన్ సపోర్ట్ చేయడానికి కదా సో అరేంజ్మెంట్ ని చాలా సార్లు లిఫ్ట్ చేస్తారు అవే కాడ్స్ అవే ఇవి వాయిస్తూ ఉంటారు బట్ ఆ ట్యూన్ యూనిక్ గా ఉందా లేదా ఆ మెలడీ యూనిక్ గా ఉందా లేదా ఇస్ బట్ ఐ డోంట్ పీపుల్ విల్ అగ్రీ విత్ మీ బికాస్ ఈ ఆర్గ్యుమెంట్ రిపీటెడ్ గా ట్విట్టర్ లో కానీ ఇన్స్టాగ్రామ్ ఉంటుంది ఇక్కడ నుంచి ఇక్కడికి కాపీ పెట్టాడు ఇక్కడ నుంచి ఇక్కడికి కాపీ పెట్టారు చాలా కేసెస్ లో చూస్తుంది ఏంటంటే ట్యూన్ కాకుండా అరేంజ్మెంట్ కాపీ అయి ఉంటుంది అంటే మరి ఇప్పుడు తమన్ గల్తీసే మిస్టేక్ అలా అనట్లేదు కానీ

ఐ థింక్ ఐ డోంట్ రిమెంబర్ ది ఎగ్జాక్ట్ సాంగ్ ఏదో మర్చిపోతున్నాను బట్ ఇట్స్ లైక్ ఇట్స్ అ ప్రాపర్ ఆల్మోస్ట్ లైక్ లిఫ్ట్ నేను అది నాకు కొంచెం రెస్పెక్ట్ తగ్గండి మనీ శర్మ లైక్ వై యూ ఐ డోట్ నో మరింతరకు ఐ హెర్డ్ లైక్ మ్యూజిక్ డైరెక్టర్స్ టాక్ అబౌట్ దిస్ ఏమంటారు అంటారంటే దట్ యూజులీ డైరెక్టర్స్ నుంచి వస్తుంది మాకు ప్రొడ్యూసర్స్ నుంచే మాకు ఇన్పుట్ వస్తుంది దట్ ఈ సాంగ్ ని శాంపిల్ చేయండి లేదా ఈ సాంగ్ ని సిమిలర్ కొట్టండి లేకపోతే మేము ఎందుకు కొడతాం మా దగ్గర యూనిక్ టూన్స్ యూనిక్ ట్యూన్స్ ఉంటాయి అని బట్ దట్ సాంగ్ ఇస్

సో ఆ పాట ఏంటంటే నాకు ఆల్రెడీ పాట ఎక్కడో విన్నా ఎక్కడో విన్నా ఎక్కడో విన్నా అని అనిపించింది అనమాట ఐ ఫౌండ్ అత్యమే సత్యమే అని ఒక టీవీ షో వచ్చేదా అమీర్ ఖాన్ సో సో దాంట్లో ఒక పాట ఉంటుంది అనమాట సో యాక్చువల్లీ అక్కడ నాకు ఎందుకు సిమిలారిటీ అనిపించింది అంటే వాళ్ళిద్దరు ఆ పాట రెండు పాటల్లో ఒక వర్డ్ ఏదైతే మెయిన్ వర్డ్ ఉందో ఆ వర్డ్ సేమ్ ఉంది అండ్ ఆ రెండు సేమ్ ట్యూన్ లో పాడేరు వాళ్ళు కరెక్ట్ సో నేను కాపీ అనుకున్నా బట్ కాపీ ఇంకో ఎగ్జాంపుల్ యాక్చువల్లీ ఇంకో పాపులర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన ఆది సినిమాలో అందిన అందిన తీరం అనేది పొందిన తీరం అనేది సాంగ్ ఉంటుంది టైటిల్ సాంగ్ హీరో ఇంట్రొడక్షన్ సాంగ్ అది స్పానిష్ స్పానిష్ సాంగ్ ఉంది పేరు పేరు సాంగ్ పేరు కిస్కిస్ అనమాట ఇట్ ఈస్ సంగ్ బై అంట ఆయన పేరు టర్కిస్ టర్కిష్ సింగర్ సో సేమ్ ట్యూన్ ఎగ్జాక్ట్లీ సేమ్ ఉంటది అంటే ఐ థింక్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ అ ప్రాపర్ కాపీ బట్ అది మరి మనిషి ఎందుకు చేశారు సేమ్ అగైన్ ప్రొడ్యూసర్స్ చేయాంపుల్ ఇచ్చి ఇలానే నాకు ట్యూన్ కావాలని చెప్పడం మేబీ దట్ మైట్ బి ద సిచ్యువేషన్ బట్ దేర్ ఆర్ టూ త్రీ ఎగ్జాంపుల్స్ ఫర్ ఎగ్జాంపుల్ అగైన్ కేవిజేఎం లో కేజేమ్ లో మెయిన్ టైటిల్ సాంగ్ తీసుకున్నా కూడా జరుగుతున్న జగన్ నాటకం పాటలో అగైన్ వెనక బ్యాక్ గ్రౌండ్ లో మన డార్క్ నైట్ ట్యూన్ వినపడుతుంది నాకు నేను ఓఎస్టీ వింటూ ఉంటా చాలా సో డార్క్ నైట్ ఓఎస్టి విన్న తర్వాత ఐ సాంగ్ ఐ ఫౌండ్ ఐ ఫౌండ్ సమ్ సిమిలర్ మేబీ అరేంజ్మెంట్ సిమిలర్ అయిపో అయిపోయి ఉండొచ్చు ఆర్ మై నాట్ బి బట్ సిమిలారిటీస్ అయితే కనబడుతుండే మేబీ దిస్ దిస్ ఆర్గ్యుమెంట్ విల్ బి ఎవర్ లాస్టింగ్ లైక్ కరెక్ట్ ఇట్ ఆర్ట్ కదా మ్యూజిక్ అనేది ఆర్ట్ సో తీసుకున్నా చేసామని చెప్తారు వెరీ సిమిలర్ ఉంటుంది అక్కడ నుంచి అక్కడ స్టైల్లో ఉంటే దాన్ని వయలిన్ అలా కన్వర్ట్ చేసి చేశారు బట్ ఎనీ హ

ఓకే వీళ్ళు ఇక్కడి నుంచి లేపారు వీళ్ళు కాపీ కొట్టారు అది ఇది అని ఐ రిమెంబర్ వన్ ఇన్స్టెన్స్ వేర్ అనిరుద్ధి ఒక సాంగ్ కళ్యాణ వాయిస్ విచ్ ఇస్ ఐ థింక్ నర్వాత ఒక మూవీ ఉంటది ఆఫ్ ద మూవీ బట్ దాంట్లో ఆ సాంగ్ ఆ సాంగ్ ఈస్ వెరీ సిమిలర్ టు అండ్ ఐ మీన్ ద ట్యూన్ ఎవ్రీథింగ్ ద వే దట్ ద సాంగోస్ కంపోజిషన్ అంతా చాలా చాలా సిమిలర్ ఉంటది టూ అన్ అదర్ ఇంగ్లీష్ సాంగ్ విచ్ ఇస్ లైక్ అన్ ఓల్డర్ టూ థౌసండ్ నైన్టీ సాంగ్ అది సో ఇప్పుడు మీరు ఎతికితే ఆ సాంగ్ దొరకదు ఇట్స్ నాట్ దేర్ ఆన్ ఐ థింక్ సోనీ మ్యూజిక్ లో తీసారు వై బికాస్ అనిరుద్ధ్ అనిరుద్ దానికి క్లారిఫికేషన్ అట్లీస్ట్ నేను చదివింది ఏంటంటే దట్ హీ సేస్ నేను చాలా లైక్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే దే ఆర్ నాట్ జస్ట్ కంపోజింగ్ ఎవ్రీ సింగిల్ ట్యూన్ రైట్ వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ కంపోజర్స్ తో పనిచేస్తారు డిఫరెంట్ శాంప్లింగ్ ఆర్టిస్ట్లతో వాళ్ళతో కొలాబరేషన్ చేస్తుంటారు అండ్ అపారెంట్లీ ఆ ట్యూన్ వినిపించ అనిరుద్ధ్కి వినిపించారు అండ్ అనిరుద్ లైక్ డిట్ అండ్ పుట్ ఇట్ ఇన్ ది ఆల్బమ్ మరి ఐ డోంట్ నో ఎంతవరకు అది నిజమో కాదు నాకు తెలియదు కానీ బట్ దేర్ ఇస్ స్టిల్ దట్ ఆర్గ్యుమెంట్ లైక్ ఐ స్టిల్ లవ్ దట్ సాంగ్ నేను ఆ కళ్యాణ వాయుస్సు సాంగ్ విన్నాను నేను బట్ ఆ పాట నీకు ఎక్కడ దొరకదు ఇట్ విల్ బి ఐ థింక్ దాని రిప్రైజ్ వర్షన్ ఏదో సమ్ డిఫరెంట్ వర్షన్ ఉండదు ఒరిజినల్ వర్షన్ లేదు దాన్ని సో ఐ ఐ నో యువర్ ఒపీనియన్ లైక్ ఈ కాపీ అనేది ఎప్పుడైనా తెలిసిన తర్వాత డస్ ఇట్ ఎఫెక్ట్ మీరు కరెంట్ ఆ సాంగ్ ఏదైతే వింటున్నారో ఒరిజినల్ విన్న తర్వాత నేను ఈ ఈ సాంగ్ నేను మళ్ళీ వినలేను లేదా ఇది ఫరక్ పడదు ఐ లిసన్ టు ద సాంగ్ వాట్ వాట్ ఇస్ యువర్ టేక్ నన్ను అడిగితే రామ్ లో రామ్లా పాట తీసుకుంటే ఇట్ ఇస్ లిటరలీ ఉన్నది ఉన్నట్టే ఉంది గల్తీసే మిస్టేక్ లో యాక్చువల్లీ పృథ్వీ ఒక కూడా ఉంటుంది ఆ పాట పెట్టి గల్తీసే మిస్టేక్ వీడియో ఉంటుంది పర్ఫెక్ట్ సింక్ ఉంటుంది పర్ఫెక్ట్ సింక్ బట్ స్టిల్ పీపుల్ డిడెంట్ స్టాప్ లిస్నింగ్ టు రామ్లా ఇంక్లూడింగ్ మీ కరెక్ట్ సో ఐఆమ్ ఫైన్ విత్ కానీ ఇప్పుడు ఇట్లా ఫుల్ అడ్మార్ చేసే వాళ్ళు అది ఇలా ఏమన్నా అంటే కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది అంటే ఇప్పుడు బట్ ఎవెన్చువలీ ఆ మెచ్యూరిటీ వచ్చేస్తుంది అనుకుంటాను నేనైతే కాపీ కొట్టాను అంటే మేబీ సమ్ సిచ్యువేషన్ ఏదో వచ్చి ఉంటుంది ఎందుకంటున్నా అంటే ఐ సీ సమ్ ట్వీట్ లో ఏదో సమ్ ఒక పాట పెట్టి దాంట్లో సమ్ వల్గర్ రిలిక్స్ ఉంటాయి అనమాట ఉంటే ఐ ఏం రాశారంటే వేటూరి వేటూరి రాశారనమాట సో వేటూరి అండ్ సిరివెనెల ఆర్ నాట్ ప్రోగ్రెసివ్ ప్రోగ్రెసివ్ ఇనఫ్ మనం చాలా ఎక్కువ క్రెడిట్ ఇచ్చేస్తాం వాళ్ళకి అన్నట్టు ఏదో ఉండే యా యా సో అలా అంటే ఒక్కదాన్ని పట్టుకుని ఇట్లా ఎస్టాబ్లెట్ చేసుకుంటే ఐ గెస్ ఏ ఆర్ట్ వర్క్ ని నువ్వు లైక్ ఏ ఇండివిజువల్ ఆర్టిస్ట్ ని నువ్వు అప్రిషియేట్ చేసి చేయలేవు లాంగ్ రన్ లో యూ విల్ ఆల్వేస్ ఫైండ్ సమ్ కంప్లైంట్ యు నీడ్ టు అంటే ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోవాలేమో అని నా ఫీల్ ఐ అగ్రీ టు దట్ అండ్ గోయింగ్ బ్యాక్ టు లిఖిత్స్ క్వశ్చన్ అంటే ఒక ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను కత్తి మూవీ ట్యూన్స్ గుర్తున్నాయా మీకు అయినది అనేది ఉంది సో దేర్ ఇస్ ద సాంగ్ కాల్డ్ ఇమోటల్ ఇమోటల్ అని ఒక డీజే సాంగ్ ఉంటుంది దట్స్ జస్ట్ డీజే సాంగ్ అనమాట దాంట్లో లిరిక్స్ ఏమి ఉండవు సో ఆ సాంగ్ ట్యూన్ ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్లీ సిమిలర్ ఉంటుంది కత్తి కత్తి ట్యూన్ కత్తి మెయిన్ టైటిల్ సాంగ్ నుంచి ఎండ్ క్రెడిట్ సాంగ్ లో ఆ థీమ్ బేసిక్ థీమ్ ఏదైతే ఉంటుందో సో అదే యూజ్ చేశాడు ఐ డిస్కవర్ కత్తి సినిమా చూసి చాలా నచ్చేసి పాటలు ఫుల్ వినేసి ఒక వన్ ఇయర్ తర్వాత ఎప్పుడు ఐ డిస్కవర్ దట్ దిస్ ఇస్ దిస్ విచ్ కేర్లియర్ దాన్ కత్తి బట్ దట్ నాట్ దట్ డి నాట్ రెడ్యూస్ ద రెస్పెక్ట్ ఆర్ ద లవ్ ఐ హావ్ ఫర్ దట్ సాంగ్ ఐ స్టిల్ లిజన్ టు కత్తి అండ్ అది అప్పుడప్పుడు రింగ్ టోన్ గా పెట్టుకుంటుంటాను సో దట్ ఇట్ స్టిల్ హ్యాపెన్స్ ఐ డోంట్ థింక్ ఆ డిమినిష్ చేయదనుకుంటా రెస్పెక్ట్ ఆర్ డిమినిషన్ డిమినిష్ అవ్వదు అని నా ఒపీనియన్ అంటే శర్మ అవ్వచ్చు రేమాన్ అవ్వచ్చు రెహమాన్ కొన్ని సాంగ్ ఏదో ఒక ఒకటి రెండు సాంగ్స్ లో ఎవ్రీ నైట్ ఇన్ మై డ్రీమ్స్ ఫ్రం టైటానిక్ సాంగ్ అయితుందో ఆ ట్యూన్ ఎక్కడో ఇంపార్ట్ నాకు ఇట్ మైట్ బీర్ ఇట్ మైట్ నాట్ బి బట్ స్టిల్ దట్ డెంట్ మీన్ రెహమాన్ ఇస్ బ్యాడ్ మై టేక్ ఐ రిమెంబర్ నేను ఇఫ్ ఇఫ్ ఐ డోట్ నో ద ఒరిజినల్ సాంగ్ అండ్ తెల్ నేను ఫస్ట్ ఈ ఈ కంపోజర్స్ ఏదైనా పాట నేసాను అనుకో డెఫినెట్లీ బికాస్ ఐ డోంట్ ఇట్ బికమ్స్ ది ఒరిజినల్ ఇది ఒరిజినల్ అయిపోతుంది ఆ తర్వాత దెన్ యూ లిసన్ టు ది అదర్ సాంగ్ ఓ ఓకే ఇది కాపీ అయ్యింది బట్ బై ద టైమ్ యూ డిస్కవర్ అ లాట్ ఆఫ్ దీస్ థింగ్స్ యూఆర్ ఆల్రెడీ నువ్వు ఆల్రెడీ ఈ పాట ఇష్టపడుతున్నాను ఇఫ్ ఇట్ గోస్ ది అర్ వే నేను ఇంత ముందు డిస్కస్ చేసినట్టు రంగ మత ఆ పాట నేను ఇప్పుడు నేను థియేటర్లో ఐ రిమెంబర్ కృష్ణమంద జగద్గురు సినిమా థియేటర్ నేను సెకండ్ షో వెను రాత్రిపూట అండ్ వెళ్ళి థియేటర్లో కూర్చొని ఐ హర్డ్ దిస్ సాంగ్ ఈ పాట వచ్చింది నేను ఇంతకుముందు అన్నట్టు యాజ్ సూన్ యాజ్ ఐ హర్డ్ ఇట్ వాజ్ ఐ మీన్ ఇమోషనల్ థియేస్ఆర్ ఆబ్యస్లీ దేవ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఆల్బమ్స్ సో ఆ పాట చాలా సిమిలర్ గా ఆ పాటను తీసుకొచ్చి పెట్టారు అండ్ ఈవెన్ దట్ ఇడ్ అ బ్యాడ్ జాబ్ విత్ ఇట్ లైక్ అంత బాగోదు తెలుగు పాట రైట్ నాకు ఐ ఇట్ త్రూ మీ ఆఫ్ నాకు నేను లేసి బాత్రూమ్ పోయిన బట్ లైక్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ద పాయింట్ ఇస్ దట్ నాకు లైక్ అరే ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇదే అవుతుంది లైక్ ఇఫ్ యూ నో ది ఒరిజినల్ మేబీ నా పర్సనల్ టేక్ ఇది దట్ ఒకవేళ ఒరిజినల్ ఎవరికన్నా తెలుస్తుంది విచ్ ఇస్ వెరీ రేర్లీ ఐ మీన్ లైక్ ఎక్కడో రొమేనియన్ ఆల్బమ్ నుంచి ఎవరైనా ఎత్తితే హూ నోస్ ఐ మీన్ మనం ఎవరు ఉంటారు రొమానియన్ ఆల్బమ్స్ అని రైట్ ప్రాబ్లీ ఇప్పుడు ఇంటర్నెట్ వల్ల మేబీ దెర్ ఇస్ సమ్ ఎక్స్పోజర్ రైట్ బట్ ఆ టైం లో వన్ వన్ యూర్ గ్రోయింగ్ రంప్ అసలు ఊడికి తెలియదు ప్రాబ్లీ మోస్ట్ ఆఫ్ ద ట్యూన్స్ ఎక్కడ నుంచి ఎత్తుండచ్చు బట్ హూ కేర్స్ ఆ టైం కి మనకి ఒరిజినల్ తెలియదు కాబట్టి దెస్ బికమ్స్ ఈ ఒరిజినల్ బేసికల్ వాట్ యూర్ వెల్ లెస్ నైన్ సో యాగ్రీ యా అప్పట్లో పాత పాటలు చాలా ఓల్డ్ లైక్ బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్స్ ఆ టైం లో గేమ్స్ బాండ్ ట్యూన్స్ యూస్ చేసి హిందీలో తెలుగులో ట్యూన్స్ చేసేవాళ్ళు లైక్

నాకు నాకు ఐ థింక్ నేను యంగ్ ఏజ్ లో కానీ అట్లా ఇంప్రింట్ అయిపోయింది రెడ్డి నా కాదు ఐ థింక్ నరసింహ లో ఒక ట్రైన్ సీన్ ఉంటుంది దేంట్లో అది ఏ మూవీ వన్ ఆఫ్ దోస్ మూవీ మనీష్ శర్మే ఐకానిక్ ఐకానిక్ అది దాట్స్ షార్ట్ ఇస్ అసలు నాకు ఆ సాంగ్ అట్లా నాకు ఆ నాకు ఇట్లా ఇంప్రింట్ అయిపోయింది నా బ్రెయిన్ లో బాగా స్లో మోషన్ నడుచుకుంటూ వస్తుంటే ఇట్లా స్లో మోషన్ ఐ థింక్ నేను యంగ్ ఏజ్ లో చూసాను కాబట్టి ఐ థింక్ అది నాకు సాలిడ్ ఇంప్రింట్ అయిపోయింది ఐ మీన్ అఫ్ కోర్స్ దాని తర్వాత చాలా అదర్ ప్రాబ్లీ లైక్ టెక్నికలి కానీ లైక్ ప్రాబ్లీ నా ఫేవరెట్స్ నేను మళ్ళీ ఆలోచిస్తే దాని తర్వాత చాలా బ్యూటిఫుల్ పోస్టిస్ ఉన్నాయి మనీష్ శర్మ ఉన్నాయి బట్ యా దట్స్ మై మై వన్ ఆఫ్ ఫేవరెట్స్ యా నన్ను అడిగితే ఇందిరా ఇందిరా టాప్ ఆఫ్ ద లిస్ట్ సేమ్ రీజన్ థియేటర్ ఎక్స్పీరియన్స్ అతడులో కూడా అతడులో యాక్చువల్లీ కొంచెం అంటే రెగ్యులర్ మనీ శర్మ హెవీగా కాకుండా కొంచెం షార్టిల్ గా ఉంటుంది కరెక్ట్ అతడు అతడు బిజెం కూడా ఇష్టం ఆ కళేజా బిజెం చాలా ఇష్టం కరెక్ట్ ఆ కళేజా ఇంటర్వెల్ సీన్ గురించి చాలా తరతరాలుగా మాట్లాడుకుంటున్నారు యా యా ఆ స్టాలిన్ స్టాలిన్ లో కూడా చాలా బాగుంటది యా స్టాలిన్ స్టారన్ స్కీన్ కూడా చాలా బాగుంటది ఆ నా ఫేవరెట్ వచ్చేసరికి ఐ థింక్ ఇంద్ర ఐ థింక్ అది ఆ డ్రమ్స్ ఇప్పుడు ఇంకా వినబడుతున్నాయి సో వాడు ఇంద్రాన్ని మెన్షన్ చేసినప్పటి నుంచి దట్ కీప్స్ రింగింగ్ ఇన్ యువర్ హెడ్ అంటే దట్స్ బికాస్ ఆఫ్ ద ఇంపాక్ట్ దట్ హ్యాస్ కొన్ని కొన్ని గుర్తుండవు కానీ బట్ యా సడన్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మురారి సినిమాలో ఎమోషనల్ ట్యూన్ ఉంటుంది ఒకటి అది కూడా కొన్ని అలా గుర్తుండిపోతాయి మేబీ లైక్ చైల్డ్ చైల్డ్ హుడ్ ఇంపాక్ట్ వల్ల యూ క్యారీ అవుట్ క్యారీ ఇట్ ఆన్ కరెక్ట్ బేసిక్ గా నాకా ఇందిరా అది మొక్కే కదా అని పీకేస్తే ఆ చిరంజీవి మనీ శర్మ ఆ ఇంపాక్ట్ అసలు టూ మచ్ అంటే సిక్స్ సెవెన్ ఇయర్స్ అనుకుంటాను ఫుల్ క్రేజీ ఇంకా అప్పుడు థియేటర్ ఫిఫ్టీ ఫిఫ్టీఎత్ డే ఏమో చలా ఉన్నారు ఫిఫ్త్ అప్పుడులో ఫిఫ్టీఎత్ డే అంటే ఏదో ఫంక్షన్ చేసేవాళ్ళు ఫ్యాన్స్ వచ్చి ఫిఫ్టీయత్ డే కి కూడా జనాలు ఆ యూఫోరియా దట్ ఇస్ వై డోంట్ థింక్ అట్లీస్ట్ ఇండియాలో థియేటర్ ఎక్స్పీరియన్స్ ని రీప్లేస్ చేయడం ఇస్ వెరీ డిఫికల్ట్ నేను లిట్రలీ నాకు సరిలేదు నీ కారు కూడా నేను ఎంజాయ్ చేశా ఫస్ట్ డే మార్నింగ్ చేసే పేపర్ లేరేస్తున్నారు ఆ ఆ పాజిటివ్ వైబ్ అంతే అది సగం నాకు యా యా సగం నాకు ఐ థింక్ అతరణి వారిది నచ్చింది ప్రాబ్లమ్ దట్ వాళ్ళ బికాజ్ ఐ రిమెంబర్ నేను ఫస్ట్ డే అలా నా సినిమా ఐ డోంట్ థింక్ ఇట్స్ లైక్ గ్రేట్ ఫిల్మ్ ఐ మీన్ వి హావ్ అర్థర్ త్రివిక్రమ్ ఎగ్జాంపుల్స్ ఇంకా బాగుంటాయి బట్ అత్తరండి వారి రిమెంబర్ నేను ఫస్ట్ డే అట్లనే వేయను థియేటర్ కి పిచ్చి పిచ్చి వాళ్ళ జనాలు ఎగురుతున్నారు ఐ థింక్ దాంట్లోనే సగం వెళ్ళిపోయింది సినిమా ఐ డోంట్ థింక్ ఇట్ వాస్ దాట్ గ్రేట్ ఆఫ్ మూవీ బట్ ఐ అగ్రీ సేమ్ ఎగ్జాంపుల్ అంటే అంత టాప్ హీరోయిన్ కాదు కానీ నాని ఎంసీఏ సినిమా అంత గొప్పగా ఉండదు ఐవెంట్ ఫర్ డే మార్నింగ్ షో నానికి కూడా పేపర్ దింపేసి మేబీ అలా వైబ్ ఉంటే ఇట్ జస్ట్ ఫ్లో అవుట్ కరెక్ట్ యా ఇంకొక అండర్ రేటెడ్ దిస్ థింగ్ మన బీజిఎమ్స్ దిస్ బిల్లా ఐ ఫీల్ లైక్ బిల్లా నేను మళ్ళీ ఐ రిమెంబర్ నేను రీవాచ్ చేసిన తర్వాత ఇట్స్ నాట్ లైక్ ఐ మీన్ దాంట్లో ఉన్న డైలాగ్స్ ఆర్ వెరీ లైక్ ఐ మీన్ ఇప్పుడు చూస్తే చాలా నవ్వు వస్తుంది లైక్ ప్రభాస్ వచ్చి క్యాన్ క్యాన్ అనడం కానీ అదంతా బట్ ఎప్పుడైనా సరే డైలాగ్ ఏదన్నా అవ్వచ్చు హీ కెన్ సే సమ్థింగ్ నేను పోయి ఉప్మా తింటా అన్న కూడా అనొచ్చు బట్ దాని తర్వాత ఆ బిల్లా థీమ్ ప్లే అది ఆ థీమ్ వల్ల ఐ థింక్ నేను ఐ రిమెంబర్ విన్ ఐ సాయిట్ ఫర్ ద ఫస్ట్ టైం ఐ డెంట్ క్వశ్చన్ ఆల్ ఆఫ్ దిస్ థింగ్ నేను బిల్లా అరే మస్తు ఏమైనా కూల్ ఉందా ఇది అని బికాస్ ఆఫ్ ద మ్యూజిక్ ఇట్ సెల్ఫ్ బికాస్ ద మ్యూజిక్ ఇస్ సో గుడ్ ఆ బిల్లా థీమ్ ఏదైతే వస్తుందో ఫస్ట్ గిటార్ ది ఎలక్ట్రానిక్ గిటార్ దిస్ ఈజ్ మైండ్ లో అండ్ ఇప్పుడు చూస్తే నవ్ యు రియలైజ్ హౌ మచ్ ఆఫ్ లైక్ ఒక విధంగా మేనిపులేషన్ అనే అనాలి దట్ దట్ నువ్వు యూ కెన్ గెట్ అవే విత్ బ్యాడ్ డేలో నువ్వు మంచి ఒక మ్యూజిక్ పెట్టేస్తుంది బికాస్ ఇఫ్ యు హ్యావ్ గుడ్ మ్యూజిక్ దాని ఇట్స్ ఫైన్ లైక్ జనాలు ఇమోషన్ వెళ్ళిపోతారు ద డైలాగ్ గుడ్ బట్ నువ్వు కొంచెం ఇంట్రోస్పెక్ట్ చూస్తే అంటే మ్యూజిక్ డైరెక్టర్స్ ని లైక్ ఇలా మంచి ఒక రౌసింగ్ తయారు చేయండి సో దాట్ ఎండ్ ఆఫ్ ద డే దిల్ మేక్ యూ ఫీల్ లైక్ ఓకే ఇది ప్రాపర్ లెజిట్ ఎలివేషన్ చార్ట్ అక్కడ ఏం లేకపోయినా అక్కడ ఏం ఆడి మాట్లాడకపోయినా చెప్పింది లెజిట్ కాకపోయినా బికాస్ ఆఫ్ ద మ్యూజిక్ ప్రాపర్ మ్యూజిక్ ఉంటే కరెక్ట్ ప్రాబ్లీ వర్క్అౌట్

పొద్దుల కాడ సాంగ్ ఫ్రం శంకరీ బేస్ యాక్చువల్లీ సాంగ్ ఇట్ వాస్ యాడెడ్ ఆఫ్టర్ ద ఫిలిం రిలీజ్ అండ్ ఫిలిం వాళ్ళ ఫ్యాన్స్ గోల చేసారంట ఏంటి మా సినిమా బాస్ సినిమాలో సిక్స్ సాంగ్స్ లేవు ఫైవ్ సాంగ్స్ ఉన్నాయి అని గోల చేస్తే అప్పుడు దే సాడ్ డౌన్ విత్ డిఎస్పి అండ్ రోడ్ సాంగ్ దింగ్ అంటే మనీ శర్మ బట్ జస్ట్ మెన్షన్ లో ఉంది జగన్ నాటకం ఫ్రం కె వింగ్ నాకైతే అర్జున్ ఆల్బమ్ లో ఆ రెండు పాటలు చాలా ఇష్టం డమ్మరే ఇంకా మధుర మధుర మీనక్షి అండ్ ఆ డమ్డమర్ అయితే చాలా 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 వేరియడ్ ఎమోషన్స్ వచ్చింది ఒకసారి జాయ్ వచ్చింది ఒకసారి ఏడుపు వచ్చింది ఒకసారి అంటే ఆ ఆ పాటలో ఉన్న రిలికల్ వాల్యూకి చాలా చాలా బాగుండే సో మొన్న యాక్చువల్లీ ఆ రాఖీ రోజు ఆ పాట వింటుంటే ఆ పేగుముడి ఆ లిరిక్ ఆ లైన్ విన్నాను అండ్ అదే టైం కి సమ్ వన్ పోస్టెడ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ దట్ తెలుగు అమ్మాయి పోస్టెడ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ సేయింగ్ సో లైక్ ఆవిడికి పంపించారు అనమాట సో దెన్ షీ సెడ్ క్విన్స్ ని పేగుముడి అని మెన్షన్ చేశారు అని అండ్ దెన్ అంటే లైక్ అట్ దట్ మూమెంట్ ఫుల్ ఘోరంగా హిట్ అయింది నాకు సో అదొకటి అండ్ కె విజయం అసలు ఆ పాట ప్రాబబ్లీ ఫర్ ద లిరిక్స్ ఎన్నిసార్లు విన్నా ఏదో బయటికి వస్తూ ఉంటుంది అండ్ యా నేను చిట్టిన మీద ట్రిప్ అయినంత అసలు ఇంకే పాటమే ట్రిప్ మీద ఆ మెలడీ మీద ఆ లిరిక్స్ మీద అంటే ఏమో యా నేను ఒక నాకు అట్లాంటి పాటలు చాలా ఇష్టం అంట కొంచెం క్యూట్ గా ఉంటాయి సో అలాంటి ఆ పాటలో టాప్ ఆఫ్ లిస్ట్ ఆ పాట మీద ట్రిప్ అయినంత నేను ఏ పాట మీద ట్రిప్ అలాంటి నేను కదా చిన్నప్పుడు ప్లే చేసుకుంటూ లైక్ రిపీట్ లో ప్లేస్ అండి సో అంటే లిటరలీ ఆ సీడీ ఆ సీడీ మొత్తం దాన్ని ఇంత స్క్రాచెస్ వచ్చేంత వరకు ప్లే చేసి విన్నా అనమాట కార్యక్రమంగానే ఫస్ట్ అది మా అమ్మ కార్యక్రమంగానే ఫస్ట్ ఆ పాట ప్లే చేస్తూ ఉండాలి లూప్ లో ఉంటూ ఉండాలి ఆల్బమ్ మొత్తం రైట్ ఆ నా నా ఫేవరెట్ సాంగ్ ఐ మీన్ ఐ హ్యావ్ అ బంచ్ ఆఫ్ దెమ్ నాకు సమ్ నాకు ఇట్లా అంటే ఎట్లా అంటే నాకు లైక్ ఈవెన్ నౌ నేను లైక్ నేను మళ్ళీ మళ్ళీ వినేవి దెర్ ఆర్ సమ్ లైక్ కొంచెం నాట్ సో పాపులర్ ఆల్బమ్స్ లైక్ సే అశోక్ మూవీ ఉంది విచ్ ఇస్ ఎన్టీఆర్ ది రైట్ దాంట్లో ఏకాంతంగా ఉన్న ఐ లవ్ దట్ సాంగ్ నాకు విపరీతంగా ఇష్టం అనమాట ఆ పాట లైక్ ఆ పాట నేను ఇప్పటికీ లైక్ ఐ లిసన్ టు ఇట్ అండ్ ఇట్ జస్ట్ అంటే అట్లాంటి కాంపోజిషన్ ఐఎమ్ షూర్ లైక్ వేరే వాళ్ళని చేస్తుంటారో ఏమో తెలియదు కానీ బట్ దట్ సాంగ్ ఇస్ ఇస్ మైండ్ బ్లోయింగ్ అదొకటి ఇంకోటి శశిరేఖ పరిణయం మూవీ ఉంది రైట్ విచ్ ఇస్ తరుణ్ అండ్ జెనీ ఉంటది దాంట్లో ఇలా ఎంతసేపు చూపు ఐ థింక్ ద సాంగ్ నేమ్ ఇస్ దాట్ ఆ సాంగ్ ఐ మీన్ ఆ సాంగ్ ఆబ్వియస్లీ ఇట్ ఈస్ రిటర్న్ బై సిరివెన్ ఎలా ఆ పాట ఎవరైనా వినకపోతే ప్లీజ్ లిసన్ టు ద్యూటిఫుల్ సాంగ్ నాకు ఆ పాట చాలా ఇష్టం ఫర్ లైక్ మసాలా కొంచెం మసాలా లో ఉంటది బట్ దిస్ సాంగ్ దుబాయ్ సీను లో సాంగ్ ఉంటది వాట్ ఇస్ ద సాంగ్ పాట పేరు మర్చిపోయిన దుబాయ్ సినీలో ఒక రొమాంటిక్ సాంగ్ వస్తుంది ఎక్కడంటే నయనతార అండ్ ఒక ఫారెన్ లొకేషన్ ఉంటుంది కన్యా రాసి కన్యా రాసి బ్యూటిఫుల్ సాంగ్ అది కన్యా రాసి ఐ లవ్ దట్ సాంగ్ సో ఇట్లా అదొకటి ఐ మీన్ లిసన్ టు గుడుంబ శంకర్ ఆల్బమ్ హండ్రెడ్ పర్సెంట్ శంకర్ లో సాండిలియా పిక్ వియర్డ్ ఉంది బట్ నా నా పిక్ ఇస్ మోర్ లైక్ ఇది ఏమంటారో ఒకటి చిగురాకు చాటు ఆ రెండు జస్ట్ లైక్ బ్యూటిఫుల్ కాంపోజిషన్స్ దోస్ టూ సాంగ్స్ అవి నాకు చాలా ఇష్టం చాలా లూప్ లో అయిన పాటలు అవి నేను బాలులో కూడా బాలులో ఆల్మోస్ట్ ఎవ్రీ సాంగ్ ఐ మైట్ హెవ్ హెర్డ్ మల్టిపుల్ టైమ్స్ బట్ బాలులో ఆ సాంగ్ పేరు మర్చిపోయాను నేను విచ్ ఇస్ వాళ్ళు ట్రైన్ లో ఉంటారు ఆ సాంగ్ మొత్తం లోకాలే గెలవ లో గెలవలో లిరిక్స్ కూడా చాలా చాలా బాగుంటాయి ఇట్స్ అ బ్యూటిఫుల్ సాంగ్ ఆ పాట ఒకటి ఆ పాట నేను చాలా సార్లు లూప్ లో అయినా బాలు బాలు ద ఫస్ట్ ఆల్బమ్స్ నేను మనీష్ శర్మ రికగ్నైజ్ చేసింది ఆ అదొకటి లైక్ అతడు అతడులో అదరకు అగైన్ బ్యూటిఫుల్ సాంగ్ ఆ పాట నేను ఐడెంట్ నో నేను అది సిరివేన రాసారేమో అనుకున్నాను మేడం మిస్టేక్ ఐ రిమెంబర్ మేమేదో వీడియోలో విశ్వ రాశారు అది ఇట్స్ గ్రేట్ సాంగ్ అదొకటి అండ్ ఇంకొక పాట ఇస్ చిరుత మూవీలో దర్ ఆర్ టూ సాంగ్స్ విచ్ ఒకటి ఎందుకో పిచ్చి పిచ్చి గానీ ఆ పాట ఒకటి దట్ ఈస్ బ్యూటిఫుల్ ఇంకోటి చాకో వాట్ ఈస్ అట్ సాంగ్ गिटार गिटार साज अ फीमेल सिंगर इन दट सॉन्द महोय नो इट्स यु आर मै चौको बार जोट इज ने सॉन्ग आई फेवरेटी नो नॉट चमका चमकी मोस्ट पॉप्युलर चमका चमकी इज वेरी

అండ్ యూజువలీ మోర్ ఆఫ్టర్ దాని నాకు ఆ పాట యూజువల్ కొంచెం మాసి ఉంటది కొంచెం యునో ఇంట్రొడక్షన్ టైప్ సాంగ్ ఏదో ఒకటి ఉంటుంది నేను అది కాకుండా దాని సైడ్ ఏవైతే ఉంటాయో మెలడీస్ ఏవైతే ఉంటాయి దోస్ వర్ సాంగ్స్ నాకు ఎక్కువ ఇష్టం అంటున్నాయి బికాస్ మా అమ్మ టేస్ట్ అది నాకు ఇట్ కంప్లీట్లీ రబ్డ్ ఆఫ్ అయి సో లాట్ ఆఫ్ మీ అండ్ మై మామ్స్ టేస్ట్ లైక్ పాటలు మేము కార్లో పెట్టినప్పుడు కూడా ఇప్పుడు సార్ మా అమ్మ ఏదైనా ప్లే చేసింది అంటే ఐ విల్ నాట్ చేంజ్ ఇట్ నేను ప్లే చేస్తా అమ్మ చేంజ్ చేస్తు అట్లా అనమాట బట్ డాడీ అండ్ తమ్ముడు లైక్ ఏందన్నది అంటే నేను ఫుల్ హైలీ లూప్ లో పెట్టుకుని విన్న సాంగ్ ఏంటంటే అలలే అలలే మృగరాజు ఆ పాట ఉంటుంది రొమాంటిక్ ఆర్ మాసిక్ అండ్ బీట్స్ లో ఉంటుంది లూప్ లూప్ దట్ సాంగ్ ఫర్ త్రీ 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 డేస్ కంటిన్యూస్ ఇంకా లో ప్లే అవుతూనే ఉంది సో ఆ రేంజ్ లో లూప్ చేసుకున్న అంటే అగైన్ దిస్ ఇస్ అగైన్ ఫ్రం ఐపులర్ ఆల్బమ్ శర్మ

నాట్ ఎవ్రీ గుడ్ సాంగ్ నాకు గుర్తుంది అశోక్ గురించి అసలు ఎవరు బట్ అశోక్ ఆల్బమ్ ఇస్ గుడ్ గు దాంట్లో ఒక చిని నవ్వే నవ్వు అది బాగుంటుంది నువ్వంటే నచ్చలే కూడా బాగుంటది ఇంకో సినిమా ఉంది తరుణ్ నేను రీసెంట్ గా డిస్కవర్ చేసా సకి సఖియా సినిమా పేరు సఖియాను సఖియో సఖియా నోటిలో నా ఆ బ్యూటిఫుల్ ఆల్బమ్ అసలు ఆ జనాలు ఎవరు మాట్లాడరు దాని గురించి మరి శర్మ చేశాను బ్యూటిఫుల్ ఆల్బమ్ ఇంకొకటి ఉంటది లైక్ విచ్ ఇస్ వెరీ అన్పాపులర్ సుమంత్ ది ఒక మూవీ ఉంటది మధుమాసం అని ఇట్స్ యాక్చువల్లీ వెరీ డీసెంట్ మూవీ బాగుంటది యాక్చువల్లీ ఇట్స్ వెరీ కైండ్ ఆఫ్ లైక్ ప్రోగ్రెసివ్ లైక్ సాఫ్ట్ లవ్ స్టోరీ ఐ ఆల్సో రిమెంబర్ అలాంటి మెమరీస్ గుర్తు నాకు కూడా సినిమా మధుమాసంలో ఒక సాంగ్ ఉంటది ఒక స్లో ఒక రొమాంటిక్ సాంగ్ ఉంటది సెకండ్ సెకండ్ హాఫ్ లో అని కూడా సమ్వేర్ వస్తది ఫస్ట్ హాఫ్ లో బిట్వీన్ సుమంత్ అండ్ ఐ ఫర్గెట్ ద హీరోయిన్స్ నేమ్ బట్ స్నేహ అన్నా దాంట్లో హా స్నేహ ఉంటుంది స్నేహ అండ్ పార్వతి పార్వతి మెంట్ అని ఉంటుంది యా మధుమాసంలో ఐ విల్ టెల్ ద నేమ్ ఆఫ్ ద సాంగ్ యా దేవదాసు కన్నా ఐ థింక్ ద సాంగ్స్ నేమ్ ఇస్ ప్రామిస్ చేస్తూ ఉన్న హా ప్రామిస్ చేస్తున్న సాంగ్ ఉంటుంది ఇంకో సాంగ్ విచ్ ఇస్ లైక్ వెరీ అన్నాయింగ్ ఒక సాంగ్ ఉంటుంది దాంట్లో మధుమాసంలో వ్యాలంటైన్ వ్యాలెంటైన్ అని వస్తుంది దిమాగ్ లోదు ఆ పాట ఆల్వేస్ ఎవర్ ఇట్ ఈస్ వ్యాలంటైన్స్ డే ఆర్ దర్ ఇస్ ఇస్ విస్కీ కాల్డ్ వ్యాలెంటైన్స్ ఓకే ఆ పదం నేను అన్నప్పుడు అలా వెనర్ ఐ సీ నేను ఆల్కోహాల్ షాప్ లో చూసినప్పుడు అలా ఇదే పాట గుర్తొస్తారు నాకు ఐ డోంట్ నో ఐ ఐఫర్ దట్ సాంగ్ బట్ యా ఇట్స్ వెరీ అన్నోయింగ్ బట్ ఆ మూవీ యాక్చువల్లీ ఇట్స్ అ డీసెంట్ మూవీ దాంట్లో ప్రామిస్ చేస్తూ ఉన్నాను సాంగ్ ఉంటుంది ఇట్స్ వెరీ క్యూట్ సాంగ్స్ ఇట్స్ నైస్ సాంగ్ అండ్ రాబోయే చందమామ సినిమా చాలా మంది పిక్ చేసుకోలేదు బ్యూటిఫుల్ ఆల్బమ్ ఇది కూడా బాగుంటది మహేష్ బాబు ఫస్ట్ ఫస్ట్ రెండు సినిమాలు కూడా మనీ శర్మ అని అనుకుంటా కదా రాజకుమారుడు ఇంకా యువరాజు యువరాజు ఆ రెండు ఆల్బమ్స్ కూడా ఆర్ ప్రెటీ డిసెంట్ కరెక్ట్ మహేష్ బాబుకి చాలా హిట్స్ ఇచ్చాడు మనీ శర్మ లైక్ రీసెంట్ నుంచి రీసెంట్ నుంచి హిట్ సాంగ్స్ అయితే చాలా ఇచ్చాడు యా లాస్ట్ లాస్ట్ కొలాబరేషన్ ఇచ్చాడు ఇస్ ఓకే సాంగ్స్ కొలాబరేషన్ కొలాబరేషన్ చూసుకుంటే ఐ థింక్ కాలేజ్ లాస్ట్ లాస్ట్ కొలాబరేషన్ యా షుడ్ డూ మోర్ విత్ శర్మ మహేష్ బాబు మహేష్ బాబు ఏదన్నా షార్ట్అవుట్ చేసుకుని గుడ్ ఆల్బమ్స్ ఇట్స్ గుడ్ మహేష్ బాబు పాటలు అన్ని లైక్ ఐ డోంట్ రీసెంట్లీ వచ్చిన సినిమాలన్నీ మహేష్ బాబు సినిమాలు ఎంత హిట్ అయినా సరే దర్ ఇస్ నాట్ ఈవెన్ వన్ సాంగ్ దట్ నేను మళ్ళీ లూప్ లో ప్లే చేసేది మహేష్ బాబు నేను ఒక టైంలో మహేష్ బాబు పాటలు అన్ని నేను లూప్ లో ప్లే చేస్తుండే ఇన్ఫాక్ట్ లైక్ అతిథి గానీ ఇవి సరే ఆల్ ఆఫ్ దిస్ ఆల్బమ్స్ బ్యూటిఫుల్ బట్ దాని తర్వాత ఇట్ జస్ట్ బికేమ్ మేము నవ్వుతుంది యాక్చువల్లీ నువ్వు మనీష్ అని మెన్షన్ చేసిన కాదు కానీ మహేష్ బాబును అని మెన్షన్ చేసిన ఎందుకంటే లిటరలీ లిటరల్లీ మేము మేము రికార్డ్ చేసిన పాట్ లో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది టైం అంటే మేము రికార్డ్ చేసిన టెన్ పాట్ ఆల్మోస్ట్ ఎయిట్ టు సెవెన్ ఎపిసోడ్ లో మహేష్ బాబు వస్తారు ప్రతిసారి ఎందుకు వస్తారు అంటే మెసేజ్ ఓరియంటెడ్ సినిమాల గురించి వెళ్తుంది టాపిక్ లేదా సేమ్ అదే క్యారెక్టర్ తీస్తున్న సినిమా గురించి వెళుతున్న టాపిక్ ఇట్ గోస్ కమ్స్ ఆ సూట్ వేసుకొని బ్యాండ్ లో ఉన్నట్టు శ్రీమంతుడు సేమ్ థింగ్ ఐ కాదు కదా నేను నేను మహర్షి మూవీకి చాలా పెద్ద ఫ్యాన్ ఇట్స్ వన్ ఆఫ్ మై సెవెన్ బెస్ట్ థింగ్స్ మహర్షి మహర్షి ఐ మీన్ ఐకానిక్ మూవీ కాదు సినిమా ఆ సినిమా ఆ సినిమా చూసినప్పుడల్లా సరే దేర్ న్యూ మిస్టేక్స్ అట్లా సీఎం అది నాకు ఏ సినిమాతో నా పోదు న్యూ థింగ్ లైక్ ఇంద్రా ఇది సినిమా అనే టైప్ లో వస్తుంది నాకు మహర్షి అంత ఇష్టం నాకు ఐ రిమెంబర్ థియేటర్ లైక్ వాట్ ఇస్ యుఎస్ లో చూసిన వల్ల కొంచెం పెయిన్ ఎక్కువ ఉంటుంది డబ్బులు టికెట్ రేట్ ఎక్కువ పోయి నాకు ఇప్పటికి అదే యా ఐ స్టిల్ ఐ మిన్ ఐ లవ్ దట్ ఫిల్ దోస్ట్ యా వంశీ పడిపల్స్ బెస్ట్ వర్కర్ మహేష్ బాబు బెస్ట్ వర్కర్ యా

నేనైతేర్మ అంటే ఐఎమ్ నాకు లెజెట్ కనబడ్ అయ్యి సమ్ గ్లింప్లెస్ గ్లింసెస్ అండ్ ఫ్యూచర్ లో ఐ థింక్ హీస్ ఆల్సో వర్కింగ్ విత్ గుణశేఖర్ అగేన్ ఫర్ దాజెక్ట్ అండ్ నేను విన్నాం ఏంటంటే అది కొంచెం ఫుల్ డిఫరెంట్ ఉంది అంట లైక్ కాన్సెప్ట్ డిఫరెంట్ అనేది ఆ అనుకుంటా మిస్ సమంతా యా అండ్ ఇది నారప్ప సాంగ్స్ ఆల్సో వెరీ డీసెంట్ నాట్ బ్యాడ్ బట్ మనం సినిమానే నేను చేత సినిమానే చూడలేదు కాబట్టి ఐ కాంట్ కామెంట్ బట్ ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదే తీసుకున్నారు సార్ నారప్ప ఐ డోంట్ నో ఎంత వరకు క్రియేటివ్ వచ్చ మన Sharmaకి ఓకే దే టook ద ఒరిజినల్ యా ఒరిజినల్ మ్యూజిక్ తీసుకున్నారు యా బట్ ఫిడే సోడా సోడా సెంటర్ ఐ థింక్ రెండు పాటలు వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్

Is Smart Shankar, which Nakame Antha album or other albums which uh which Manisharma did and Ante Kwaadle, right? So I would want him to do more like e, uh space loan which are I mean technically Chinna Sinmal or whatever it is, like concept undi I want him to like create songs which are which are I mean, I want him to see like atlanta, atlanta different aspect, different sides of Manish Sharma. Otherwise I don't think he'll he'll be able to like compete with these guys.

ఇక్కడి దాకా విన్నందుకు చాలా థ్యాంక్స్ ఒకవేళ ఎపిసోడ్ నచ్చినట్టయితే ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి అండ్ వేరే ప్లాట్ఫామ్స్లో వింటున్నట్టయితే మా పాడ్కాస్ట్కి రేటింగ్ ఇవ్వండి వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాం అందరికీ నమస్కారం